నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఇక ఫర్ ది పీపుల్ టాపిక్ వస్తే, ఇవాళ దాడులు, ప్రతి దాడులు, అలాగే వాద ప్రతివాదనలు కూడా పెరుగుతున్నాయి. నిన్న గవర్నర్ను కలిసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఇచ్చినటువంటి విజ్ఞాపన కూడా అలాంటిదే. మా మీద దాడులు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో బీహార్ వాతావరణం కనపడుతుంది అని, బీహార్ను అవమానం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా ఇవాళ ప్రజలు భావించే దశ ఉన్నది. రీజన్ ఈజ్ దట్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ బీహార్ని మించిపోయింది అన్నటువంటి విశ్లేషణలు విన్న తర్వాత ఇంకా మార్పు రాకపోతే, ఇంకా ఆలోచన విధానం మార్చుకోకపోతే వాట్ టు సే? నిజంగా రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బీహార్గా మారిపోయిందా? కొత్తగా కొత్తగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి ఒక కామన్ సెన్స్తో ఆలోచిస్తే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ప్రతీక, అద్దంలా కనపడుతోంది. 165 మందిని గెలిపించారు అని అంటే, దట్టు ఊహించినటువంటి విజయం ఆ పార్టీలకు ఇచ్చారంటే, ఆ కూటమిని ఇలా అద్భుతంగా నిలబెట్టారనంటే అందులో అర్థమేంటి? ఒక కసి, మార్పు కోసం తపన పడ్డటువంటి ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసిన తర్వాత ఇంకా ఏం మాట్లాడుకోవాలి? ఇంకా ఎవరిని నిందించాలి? ఇంకా ఏం కారణాలు వెతుక్కోవాలి? ఇంకా అర్థం కాలేదని ప్రశ్నించాలి? ఏమర్థం కాలేదు? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టమైనటువంటి నిర్ణయం కనపడలేదా? కనపడట్లేదా? సింపుల్గా ఇవాళ పిల్లల్ని అడిగినా సరే, ఎందుకు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో, ఇలాంటి తీర్పు ఎలా వచ్చింది, ఇంత దిమ్మ తిరిగే తీర్పు ఎందుకు? అలాగే మరొక విషయం, ఇవాళ చట్టం పరిధిలో శిక్షించాల్సినటువంటి నేరస్తులు చాలామంది ఉన్నారు అన్నటువంటిది ప్రధానమైనటువంటి విషయం. పీపుల్ ఆర్ వెయిటింగ్. 5 సంవత్సరాలు దాడులను భరించారు, బండ బూతులను కూడా సహించారు. ఇలాంటి పరిస్థితుల్లో తీర్పు ఇచ్చిన తర్వాత కొన్ని చిల్లరు మూకలు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఎవరి అటెన్షన్ కోసం ఇవన్నీ? నిజంగా ఒక చట్టాన్ని గౌరవించమని నాయకులిద్దరూ చెప్పిన తర్వాత, అలాగే అపరిమితమైనటువంటి ఆనందం బాధ్యతను పెంచింది, కానీ దాడి చేయమనో, మరొకటి కక్ష తీర్చుకోమనో కాదు అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ గొడవలు? పరస్పర దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అవకాశం ఇచ్చేటటువంటిది, అలాగే అపవాదు తెచ్చుకునేటటువంటి పనులు ఈ శ్రేణులు ఎందుకు చేయాలి, కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు? బట్ గమనిస్తే మొత్తానికి అక్కడ మనకు కనపడుతున్నటువంటి దృశ్యాల్లో ప్రధాన నాయకులు ఎవరూ లేరు, ఎవ్వరూ లేరు. ఉన్నటువంటిది ఏదో 5-6 కొంతమంది వెళ్ళి హడావిడి చేసి మీడియా అటెన్షన్ తీసుకునే ప్రయత్నంగా కనిపిస్తుంది, కానీ మరోలా అనిపించట్లా. నిజమే, బండబూతులు తిట్టినటువంటి పరిస్థితుల్లో కూడా భరించినటువంటి జనం తీర్పిచ్చిన తర్వాత చేయాల్సిందేంటి? చట్టబద్ధమైనటువంటి, ప్రణాళికాబద్ధమైనటువంటి శిక్షలు అమలు చేసే పరిస్థితికి ప్రభుత్వం వస్తుంది. మధ్యలో మీకెందుకు అవసరమా? ప్రభుత్వం చెప్పిన తర్వాత, అలాగే ప్రభుత్వ బాధ్యతలు ఏంటో గుర్తు చేసిన తర్వాత మరి చేయాల్సిందేంటి? అది మర్చిపోతున్నారు. అలాగే అధికారులు కూడా భయానికి లోనవుతున్నారు. కారణం, జరిగినటువంటి పనులు అలాంటివి. వాళ్ళు భయపడుతూ పారిపోయేటటువంటి పరిస్థితి తెచ్చుకునేది అధికారులే కదా. ఐఏఎస్ ఐపీఎస్లో ఇలాంటి ఒడుకెందుకు వస్తుంది? సో ఇదే ప్రధానమైనటువంటి అంశం. ఈ చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే రాయపాటి అరుణ్ గారు, జనసేన నేత, అలాగే టీడీపీ నాయకులు సాహెబ్ గారు, ముగ్గురికి స్వాగతం పలుకుతూ తులసిరెడ్డి గారు, ఒక అంశం మనం గమనిస్తే అద్భుతమైనటువంటి తీర్పు వచ్చింది, ఆంధ్రవాడి పౌరుషం కనపడింది, అలాగే ఆంధ్రుల యొక్క విఘ్నత కూడా కనపడింది అన్నటువంటి దాంట్లో మనకేమి పెద్ద జనాలకు ఎవరికి సందేహం లేదు, అలాగే పార్టీలకు కూడా. ఇందులో మీ భాగం కూడా కొంత ఉన్నది, మీ పార్టీ నాయకురాలు, ముఖ్యంగా అధ్యక్షురాలు. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ధైర్యాన్ని పెంచింది ఎవరు అని అంటే మహిళలు, బాధ్యత తీసుకున్నది ఎవరు అని అంటే మహిళలు. నాకు దాని మీద అసలు ఇంత మాత్రం కూడా సందేహం ఉండదు. ధైర్యం లేకుండా భయానికి లోనైనటువంటి పెద్ద పెద్ద అడ్డపంచలు కట్టుకున్న వాళ్ళకు కూడా నిలబడి ధైర్యం నేర్పింది కూడా ఆడవాళ్ళే.
అలాగే ఇటీవల ఎన్నికల సందర్భంగా మీ అధ్యక్షురాలు చేసినటువంటి ప్రయత్నం కూడా, అలాగే పులివెందులలో నిలబడి అన్న మీద పోరాటం చేసినటువంటి ఒక సోదరి, ఆమెను కూడా మనం ఇవాళ గౌరవించాల్సిందే. వాట్ ఈస్ ఏ డాక్టర్ గారు, మీరు చెప్పినట్లు ఈ ఎన్నికల్లో వైకాపా ఓటమికి, జగన్ పరాజయానికి అనేక కారణాలు, కర్ణుని చౌక్కు అనేక కారణాలు ఉన్నట్లు, అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం రౌడీ రాజకీయాలు, కక్ష రాజకీయాలు, అరాచక రాజకీయాలకు వ్యతిరేకంగా మిగతా అనేక కారణాలు ఉన్నప్పటికీ రౌడీజం, అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం, అహంకారం, వీటిని ప్రజలు సహించక ప్రధానమైన కారణాలు ఆ రెండు, అహంకారము, రౌడీజం, మిగతా అన్నీ ఉన్నాయి, ఒకదానికొకటి ఇంకా ఉన్నాయి. ఇది ప్రధానమైన కారణాలు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. నిన్న జగన్ పార్టీకి వర్తించింది, రేపు వచ్చేసి ఇప్పుడు ఇదే విధంగా సాగితే ఇది టీడీపీ కూటమి కొడుకు అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి కక్ష రాజకీయాలు ప్రజలు వచ్చేసి యుగ యుగాలుగా చూస్తున్నాం, మనం కృతయుగం కానుంటే చూస్తున్నాము. ఏ యుగంలో కూడా ఈ యొక్క దౌర్జన్యము, దుర్మార్గము, ఇది కొద్ది రోజులే ఫైనల్గా వచ్చేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అది ప్రకృతి ధర్మం, సృష్టి ధర్మం, అది జరుగుతుంది. కాబట్టి రౌడీ రాజకీయాలు, దుష్ట రాజకీయాలు, దుర్మార్గం రాజకీయాలు, ఎవరు చేసినా ఇదే ఫలితం వస్తుంది. కాబట్టి ఆ ఫలితం అనుభవించింది ఆ పార్టీ. ఇప్పుడు వచ్చేసి రాబోయే ఇంకా మనస్వీకారం చేయకున్నప్పటికీ ఆల్రెడీ ఆ వాతావరణం వచ్చేసి ప్రభుత్వం వచ్చినట్టు ఉంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన బాధ్యత వచ్చేసి ప్రభుత్వం మీద, ప్రస్తుతం ప్రభుత్వం మీద. కాబట్టి ఏదో వాళ్ళు చేశారని చెప్పేసి కచేరీలకు తర్వాత దానికి ఎక్స్క్యూజ్ కాదు. లా అండ్ ఆర్డర్ ఆ పక్క వైకాపా వాళ్ళు కవింపు చేసినా, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినామని చెప్పేసి అహంభావం చేసినా, ఎవరు చేసినా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాల్సింది ప్రభుత్వం, అధికారులు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన రాబోవు ప్రభుత్వము, లేదా ప్రస్తుతము ఉన్నటువంటి అనఫీషియల్గా ప్రమాణ స్వీకారం చేయకపోయినప్పటికీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆల్మోస్ట్ టీడీపీ కూటమి అధికారం ఉన్నట్టుగానే భావిస్తాను. కాబట్టి వాళ్ళ మీదనే బాధ్యత ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో కూడా చట్టపరంగా తప్పులు చేసిన వాళ్ళ మీద ఆటోమేటిక్గా అవి జరగాల, కానీ అది ఏదో ఒక అదే పనిగా శిక్షించేదానికే భూతద్దం పెట్టి కక్ష సాధించినట్టుగా అనేది ఉండకూడదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టపరంగా శిక్షింపబడాల్సిందే, దానికి ఎక్స్క్యూజ్ ఏం లేదు. కానీ భూతద్దం పెట్టి తమకు సరిపోనాలని చెప్పేసి వాళ్ళ మీద భూతద్దం పెట్టి వచ్చేసి శిక్షించాలా అని ప్రభుత్వం వచ్చేసి ఆ విధంగా పోయినా కానీ అది కూడా ప్రజలు సహించరు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే నా అభిప్రాయం. ఆ సంకేతం ఏదైనా మీకు కనిపిస్తుందా, ప్రభుత్వం కక్ష సాధింపు చేసేటటువంటి ప్రయత్నం ఏదైనా ఉంటుందని అనిపించే దాఖలా ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ కూటమి నాయకులు కొందరు ఆ విధంగా మారుతున్నారు, కొందరు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత జనసేన అధ్యక్షుడు కానీ వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు వచ్చేసి జనసేన అధ్యక్షుడు వచ్చేసి కక్ష రాజకీయాలకు ఇది సమయం కాదని చెప్పేసి ఆయన ఓపెన్ చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేసి చెప్తున్నారు. కానీ ఆ పార్టీకి చెందినటువంటి కొందరు వచ్చేసి, కొందరు పెద్ద నాయకులే ఓపెన్ చెప్తున్నారు వచ్చేసి, మేము ఆ రెడ్ బుక్ చూపిస్తూ తర్వాత వచ్చేసి మేము కక్ష తెచ్చుకుంటామని చెప్పేసి, నాయకుల పేర్లు అవసరం లేదు కానీ నాయకు కొందరు వచ్చేసి చెప్తున్నారు వచ్చేసి, అది కరెక్ట్ కాదని అభిప్రాయం. అలాగే సాహిబ్ గారు, మిమ్మల్ని గెలిపించిందే మీకు భిన్నమైనటువంటి లక్ష్యం, లక్షణాలు ఉన్నాయని, కానీ ఇవాళ కొన్ని అల్లరి మూకలు మీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. ఇద్దరు నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు, మనకి బాధ్యత ఉన్నది కక్ష కాదు, బట్ చట్టబద్ధంగా ఎవరినైనా సరే మనము శిక్షించాల్సిన పరిస్థితిని మాత్రం ఉపేక్షించము అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఈ జరుగుతున్నటువంటి వాటి మీద మీ సమాధానం ఏంటి? రాజేంద్ర గారు, తమరికి, అదేవిధంగా పెద్దలు తులసిరెడ్డి గారికి, మా సోదరికి, అలాగే బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజే క్రియాశీలకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఇప్పటికే మనం నష్టపోయి ఉన్నాం, ఈ కక్షలు, కార్పణ్యాలు, దాడులు పక్కనెట్టేయండి, రాష్ట్రం అభివృద్ధి కోసం మనం కూటమిలో కలిసాం, మనం కేంద్రాన్ని ఒప్పించి
మనం అన్ని కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముద్రకు తీసుకెళ్దాం. మరి వైకాపా పార్టీ శ్రేణులు రెచ్చగొడుతున్నారు, మరి కార్యకర్తలు నాయకులు సంయమనం పాటించండి, ఎటువంటి దాడులు వద్దు అని చెప్పి ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. దీంతో ప్రధానంగా ఏంటంటే, మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ట్వీట్ విడుదల చేస్తూ వైసీపీ అల్లరి మూకలు మా మీద దాడులు చేస్తూ ఉన్నాయి, మమ్మల్ని ఆ గోండాలలాగా చిత్రీకరించారండి. ఆయన పెట్టాడు దాంట్లో తెలుగుదేశం పార్టీకి నాయకుల్ని గోండాలతో అభివర్ణిస్తున్నాడు. అంటే ఏంటండి ఇక్కడ, అంటే వాళ్ళ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టాలని, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి వీళ్ళేమో ప్యాలెస్ లో ఉండాలి, కార్యకర్తలు బయటకు వచ్చేసేమో మా మీద ఎదురుదాడి చేసేసి కక్షలు కార్పణ్యాలు సృష్టించాలని. దీనికి నేను చిన్న ఉదాహరణ కూడా చెబుతానండి, బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్ చూడండి ఒకసారి. అలాగే ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉండే, మీరేమైనా చేయండి మేము కమిటీ వేస్తాము, దాడులు మీరు చేయండి మీరు వెళ్ళండి మేము కమిటీలు వేసేస్తాం అంటే అది కరెక్టేనా? వశశ్రీవాణి గారు ఆయన మాట్లాడే మాటలు కూడా చూడండి. అంటే వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. మీరు అన్నట్టు ఒకటి రెండు చాట్ల మా వాళ్ళు ఏమో తెలిసి తెలియక ఏదో కొరతనంగా చిన్న మా కార్యకర్తలు కొంతమంది చిన్న నాయకులు ఎవరో ఉంటారు, వాళ్ళ వెనకాల ఎవరూ లేరండి, వాళ్ళు ఏదో ఆవేశంలో ఏదో కోడిగుడ్లు విసిరేసిన కానీ చిన్న చిన్న పనులు చేసి ఉండొచ్చు. నేనేమంటానంటే అది కూడా తప్పే, మా అధినాయకుడు క్లియర్ కట్ గా చెబుతున్నారు సమయంలో పాటించండి అని చెప్పి. నేను కూడా మీ బిఆర్కే ఛానల్ ద్వారా మా కార్యకర్తలు సెకండ్ కేడర్ నాయకులకి ఒకటే చెబుతున్నానండి, ఏమండి ఎవరు కూడా వైకాపా పార్టీ వేసినటువంటి ఉచ్చులో మీరు ఆ చట్టంలోకి వెళ్ళొద్దు. దయచేసి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా మనం హ్యూమనిస్టులు అందరం కూడా సమయం పాటిస్తాం, రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కాబట్టి మనందరం కూడా సమయం పాటించాలని చెప్పి నేను వేడుకుంటున్నానండి. దీంతో పాటు తులసిరెడ్డి గారు ఒక మాట అన్నారు, రెడ్ బుక్ చూపిస్తున్నారండి కొంతమంది నాయకులని. ఎస్, లోకేష్ గారు రెడ్ బుక్ చూపించారండి. ఎవరైతే అధికారులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఆ చట్టాలను నిర్వీర్యం చేశారో వాళ్ళకి చట్టపరంగా ఖచ్చితంగా శిక్షలు పడతాయి అంటున్నారు. యా, దీనికి నేను కూడా కట్టుబడి ఉన్నా. ఎందుకంటే నేను ఈ అంశంలో ఒకటి మాట్లాడాలి, రాజేంద్ర గారు తమరు అమరావతి రైతుల మీద దాడులు దౌర్జన్యాలు జరిగేటప్పుడు విజయవాడ వచ్చారు మీరు, వాస్తవంగా అక్కడ పరిస్థితులు ఎట్టుండేవని. మా ఆ రోజు ఒక మీరు కూడా ఒక న్యూస్ ఛానల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర, ఆ రోజు అమరావతిలో ఉన్నటువంటి రైతుల గురించి మాట్లాడుతూ మీరు కూడా భావోద్వేగానికి లోనయ్యారండి. ఎందుకంటే మేము చూసాం ఆ తర్వాత జేఏసీ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు కూడా మీరు వచ్చి అక్కడ మాట్లాడే తీరును చూసి చంద్రబాబు నాయుడు గారే ఓపెన్ గా అన్నారు, రాజేంద్ర గారు మీరు జేఏసీ వాళ్ళకి మీ యొక్క సూచనలు సలహాలు ఏంటంటే ఆ రోజునటువంటి జేఏసీ నాయకులు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తే, లేదండి నేను ఒక టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్నాను నేను రిజైన్ చేసి జేఏసీకి మద్దతు ఇస్తా ఉన్నారు, అవునా కదా సార్? యా, నిజమే. బియాండ్ జర్నలిజం సమ్టైమ్స్ మనం నిలబడాల్సి వచ్చినప్పుడు, అక్కడికి నేను ఒక కార్యక్రమానికి వస్తే అమరావతి రైతులు నన్ను రిసీవ్ చేసుకున్నటువంటి విధానం అయితే, అలాగే అనేక మంది వృద్ధులు యువకులు వచ్చి నన్ను హత్తుకుంటున్నప్పుడు నాకు కూడా ఒక మనిషిగా ఒక ఆలోచన ప్రేరణ రెండు ఉంటాయి. అందుకే అక్కడి నుంచే రిజైన్ చేసినటువంటిది వాస్తవమే. తర్వాత పరిణామంలో మరి హైదరాబాద్లో మీ మీద దాడి జరిగిన మాట వాస్తవం కదా, మీ కారు మీద దాడి జరిగిన మాట వాస్తవం కదా, ఇవన్నీ మీరు చెప్పుకోవడానికి మొహమాట పడ్డారు అయాల, వాస్తవంగా మీ ఇంటిని తగలబెట్టలేదా, మీ ఇంట్లో ఉన్నటువంటి మేడం గారి మీద ఆమె మీద కూడా దాడి చేయలేదా, ఇవన్నీ ఎందుకంటే? ఎస్ ఒక విషయం ఎందుకంటున్నానంటే, రాజేంద్ర గారు కొన్ని విషయాలు మీరు దాడులు దౌర్జన్యాల గురించి మాట్లాడుతున్నారు కదా, నేను జనరల్గా సాహెబ్ గారు ఇది జరిగి దరిదాపు సంవత్సరంన్నర అయింది, బట్ నేను మీడియా ముందుకు వచ్చి నాకు ఇలా జరిగింది అని చెప్పుకుంటే ఈ సమాచారం వల్ల ప్రజలకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఐ ఫెల్ దట్ పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ సమాచారం మీకు కొంత బాధ కలిగిస్తుందేమో కానీ దానివల్ల వ్యక్తిగతమైనటువంటి సానుభూతో లేకపోతే ప్రచారమో దక్కుతుంది, కానీ నాకు కావాల్సింది ప్రచారమో కాదు సానుభూతి కాదు. నేను మీతో యుద్ధంలో ఉన్నప్పుడు నాకు కూడా కొన్ని గాయాలు తగలొచ్చు, యుద్ధంలో ఉన్నటువంటి సైనికుడిగా మనము వాటిని గురించి చెప్పుకోవడం కంటే కూడా గెలిచే దాని మీద దృష్టి పెట్టాలి అన్నటువంటి దాంట్లో ఇప్పటి వరకు కూడా పోలీసు దర్యాప్తు ప్రకారం నా ఇంటిని తగలబెట్టారు అన్నటువంటి ఆ రిపోర్టును కూడా నేను బహిర్గతం చేయలా. కారణం, ఒక జర్నలిస్ట్ మీద ఇలాంటి దాడి జరుగుతుందా అన్నటువంటి చర్చ జరగటం కంటే కూడా దాన్ని పెద్దగా ప్రజల ముందు పెట్టినందువల్ల వచ్చే ఫలితం ఏంటో నాకు తెలుసు. ప్రచారం వస్తుంది, సానుభూతి వస్తుంది, ఈ రెండు నాకు వద్దు అన్నటువంటిది ఒకటే.
వ్యక్తిగతమైనటువంటి విషయాల కంటే ఐ నో దట్ ఇంకొక విషయం, మరి మీ విషయానికి వస్తే సాహెబ్, నాకు బాగా గుర్తు ఇవాళ ఏదైతే వైసీపీ పాలక పక్షం మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు అరెస్ట్ అయింది ఎవరు అని అంటే టీడీపీ నాయకుడు సాహెబ్. మరి దాన్ని ప్రచారం చేసుకోలేదుగా మీకులానే నేను కూడా. అంటే నేను ఒకటండి, ఆ రోజు ఒకటండి, నా మీద దాడి జరిగినప్పుడు కూడా ఏంటంటే నాకు ఉండేటువంటి ఒక మిత్రుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒకటే అన్నాడు, సాహెబ్ నువ్వు వర్క్ చేయాలనుకుంటే కామ్గా ఉండు, లేదు నువ్వు ఏదో మీడియాలోకి వచ్చి కాసేపు మాట్లాడుకోవాలంటే మాత్రం నిన్ను మళ్ళీ మస్టర్ షూట్ టార్గెట్ చేస్తాను అని చెప్పిన తర్వాత నేను ఆలోచించా, ఎస్ ఒక సైనికుడు లాగా వర్క్ చేద్దాం. అందుకే నేను ఎక్కడ చెప్పుకోలేదండి, వాస్తవంగా కూడా నేను కూడా గవర్నర్ గారికి లెటర్ రాశాను సుప్రీంకోర్టు. నాట్ ఓన్లీ యూ అండ్ మీ సాహెబ్ గారు, ఈ టాపిక్ ని ఆపుదాం, నాట్ ఓన్లీ యూ అండ్ మీ, తులసిరెడ్డి గారు ఎంత ఒత్తిడి భరించుంటారు, ఎన్ని విమర్శలు ఫేస్ చేసి ఉంటారు, మన ఆడపడుచు అంత ధైర్యంగా నిలబడి తన మీద దాడి జరిగినా, భౌతికంగా దాడి జరిగినా కూడా దాన్ని ప్రచారానికి ఉపయోగించుకోలా, ఆ విషయాన్ని పదే పదే టీవీల్లో చూయించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయలా. బట్ కమిటెడ్ పీపుల్ ఇంతే ఉంటారు, అందుకే అరుణను మేమంత గౌరవిస్తాం. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అంతో ఇంతో మెరుగైనటువంటి సమాజానికి, అలాగే విలువైనటువంటి సాంప్రదాయానికి నాంది పలికినట్టుంటుంది అని. ఎస్, ఐ వాంట్ టు సీ దెమ్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఆర్ క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు. ఎనీహౌ, మరొక విషయం గుర్తు చేస్తా, వీటన్నిటికంటే ప్రధానమైనటువంటిది తెలుగుళ్ళుగా అందరూ గర్వపడేటటువంటి సందర్భం ఇవాళ చూసాం. ఇద్దరు నాయకులు ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు, ధైర్యాన్ని ఈ దేశానికి పంచుతున్నప్పుడు, అరుణ్ గారు చంద్రబాబు గారిని అలాగే పవన్ కళ్యాణ్ని ఇద్దరూ సంభాషించినటువంటి తీరు కానీ, ప్రేరణ తెచ్చినటువంటి పద్ధతి కానీ చాలా ప్రౌడ్గా అనిపించినటువంటి సందర్భంగా అనిపిస్తోంది. వాట్ యు సే? తెలుగు తెలంగాణ పెద్దలకి మీకు అలాగే వీక్షకులకు నమస్కారం సార్. నమస్తే. తెలుగు వాళ్ళ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది అనిపించేలాగా ఈ రోజు అక్కడ సమావేశాలు చూస్తే, నిజంగానే ఐదేళ్లుగా పడినటువంటి అన్ని ఇబ్బందుల్ని మర్చిపోయి మీకు అసెంబ్లీలో టికెట్ అసెంబ్లీలో సీట్ లేదు, మీ గుర్తుకు అసలు గుర్తింపే లేదు అని ఇట్లాంటి ఎన్నో అవమానాలు పడిన తర్వాత మీ అధ్యక్షుడు ఎక్కడ ఒక చోట కూడా గెలవలేదని చెప్పేసి, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వరు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు ఎన్నో పడిన తర్వాత, ఐదేళ్ల తర్వాత ఇవాళ ఆ సందర్భం చూస్తుంటే మా నాయకుడు వెళ్ళి పార్లమెంట్ లో, అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మోడీ గారి పక్కన కూర్చొని ఒక గొప్ప స్థాయిలో గౌరవ మర్యాదలు పొందుతూ దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే విధంగా అంత ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు పొంది మా అందరికీ కనిపిస్తూ ఉంటే మా కష్టమంతా మర్చిపోయి రాబోయే భవిష్యత్తును ఊహించుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే దాడుల విషయానికి కనుక వస్తే క్లియర్ గా ఇప్పుడు ఏం చేసినా సరే సహజంగా ఈ రోజు వైసీపీ ఓటమికి వన్ ఆఫ్ ద కారణం వాలంటీర్ వ్యవస్థ చేసినటువంటి దాష్టికాలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ పిల్ల బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లాంటి వాళ్ళు మీడియాలో ఇచ్చి జైలుకి పోయిస్తే జ్ఞానం వస్తుంది, దేశ నాయకులు అవుతాము, పెద్ద పండితులు అవుతాం అలాంటి ఇట్లాంటి ఎలివేషన్లన్నీ వేసి, మా అన్న పులి సింహం అని ఇట్లాంటి ఎలివేషన్లన్నీ వేసి రాష్ట్ర ప్రజల్లో అలాగే వాళ్ళని అభిమానించేటువంటి కార్యకర్తలు ఒక రకమైనటువంటి ద్వేష భావజాలాన్ని, ఆవేశపూరితమైన భావజాలాన్ని నింపారు వైసీపీ వాళ్ళు. వాలంటీర్లు చేసినటువంటి అతి చేష్టలు కూడా ఇవాళ జగన్ ఓటమి ఒక కారణం. వాలంటీర్లు అతనికి సైన్యం అవుతారనుకున్నాడు కానీ వాలంటీర్లు అతనికి కాలకేయులు అయ్యారు, అతని కాల రాశారు. ఈరోజు ప్రతి వాలంటీరు స్థానికంగా వాళ్ళు 50 ఏళ్ల మీద ఎంత పెత్తనం చేశాడు, ఎంత అజమాయిషి చేశాడు, ఊళ్ళో అసలు ఇంకా అతనే నాయకుడు, అతనికే ఓట్లేసి ప్రజలు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నట్లుగా వ్యవహరించారు. ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమికి కారణమయ్యాయి. వీటన్నిటిని చూసిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది మిగతా రాజకీయ పార్టీలకి, మిగతా నాయకులకి ఒక లెసన్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వస్తుంది, ఇది పర్మనెంట్ పొజిషన్ కాదు. మనకి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో విర్రవీగాడో ఇప్పుడు మనం అలా విర్రవీగితే డెఫినెట్ గా మళ్ళీ ఇంకొకసారి, ఇవాళ భర్తకు తెలియకుండా భార్య కూటమి కోటేసింది, తండ్రికి తెలియకుండా కొడుకు కూటమి కోటేశాడు, అన్నకు తెలియకుండా చెల్లి కూటమి కోటేసింది, ఒకరికొకరు చెప్పుకోవాలి భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహార శైలి వల్ల. 50 ఏళ్లకి వాలంటీర్ ని వాచ్ డాగ్ లాగా పెట్టేటప్పటికి ఎవరి నోట్లో నుంచి ఏ మాట కూటమి గురించి పాజిటివ్ గా వచ్చిందో అది మళ్ళీ జగన్ అన్న విన్నాడు ఉన్నాడు అన్నాను కదా, జగన్ అన్న చెవుకి ఎక్కడ వెళ్ళిద్దు అని చెప్పేసి ప్రతి సామాన్య ఓటరు రాష్ట్రంలో పిక్కుమంటూ వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయి కుటుంబ సభ్యులతో కూడా రాజకీయాల గురించి ప్రస్తావించకుండా భయంగా బ్రతికాడు కాబట్టి ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఓటేసి వాళ్ళ కూటమికి మేము కూడా ఊహించినంత స్థాయిలో భారీ మెజారిటీని అందించారు.
మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఆగ్రహావేశాలకు లోనయ్యి నాయకుల ప్రమేయం లేకుండా ఇష్టారీతిగా మన క్షణిక ఆనందాన్ని పొందుదాము ఆవేశాన్ని చల్లార్చుకున్నాము అన్నట్లుగా కనుక దాడులకు దిగితే అది ఎవరైనా సరే ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకి ఈ సిచ్యువేషన్ వచ్చిద్దేమో అన్న విషయం మాత్రం ఎవరు మర్చిపోకూడదు కూడా 100%. వాళ్ళ శిలాఫలకాలు అవన్నీ ధ్వంసం చేస్తున్నారంటే నాయకులకు ఎలాంటి సంబంధం లేదు, పార్టీలో కూడా సంబంధం లేదు. కేవలం స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, గతంలో వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి దాష్టికాల ద్వారా, దాడుల ద్వారా ఫ్రస్ట్రేషన్ గురై ఉన్నారు కాబట్టి తిరిగి ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఆ రోజు చేసావు కదా ఇవాళ నేను చేసి చూపిస్తాను చూడని చెప్పేసి చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఎవరికి పడింది? 5 ఏళ్లుగా తిట్లు భరించింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్లుగా కష్టపడింది, ఇబ్బందులు పడింది, కేసులు పెట్టించుకుంది, వృత్తి ఇబ్బంది పడింది, అన్ని రకాలుగా ఇబ్బంది పడింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నువ్వు చేసేటువంటి ఈ దాష్టికాల వల్ల చెడ్డమాట పడేది కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కార్యకర్త ఏ పార్టీ నుంచి అయినా సరే ఈ విషయాలు గుర్తించుకోవాలి. ఇందులో మళ్ళీ గుంటనక్క తెలివితేటలు, ఇంకా చింత చచ్చిన కులుపు చావలేదు అన్నట్లుగా వైసీపీ అండ్ సంబంధిత మీడియా ఛానల్స్ వార్తాపత్రికలు రాస్తున్న వార్తలు ఎలా ఉంటాయంటే, మొన్న ఒక అభ్యర్థి వాళ్ళ కార్యకర్త అండి, ఇది భరత్ సంథింగ్ ఏదో పేరు, బెట్టింగ్ కాశాడు. బెట్టింగ్ కాసి జగన్ గెలుస్తాడని బెట్టింగ్ కాసి జగన్ ఓడిపోయేటప్పటికి ఆ డబ్బులు తిరిగి అతని దగ్గర లేక కట్టలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతే వీళ్ళ సాక్షి దినపత్రికలో రాసింది, వీళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్ చేసింది, టీడీపీ వాళ్ళ యొక్క బెదిరింపులకి దాష్టికాలకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అని చెప్పేసి వేశారు న్యూస్. నేను ఆ ఊరు అడ్రస్ ఎంక్వైరీ చేసుకుని అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి అంటే ఈ పార్టీకి సంబంధం లేకుండా కమ్యూనిటీ బేస్డ్గా నేను ఎంక్వైరీ చేస్తే జరిగిన విషయం ఏంటంటే అతను బెట్టింగ్లు కాసి డబ్బులు ఇవ్వలేక చచ్చిపోయాడు. ఈ విషయం బయటకు చెప్పకుండా వీళ్ళు ఆ ప్రచారం చేస్తున్నారు. ఒక న్యూట్రల్ పీపుల్ ఏం ఆలోచిస్తాడు, మేబీ మేము ఒక జనసేన కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు మాలో ఆవేశం ఉంటుంది, అప్పుడు మమ్మల్ని చేయలేదా ఏంటి, మేము చేస్తే తప్పేంటి అన్న కాన్సెప్ట్ మాకుండొచ్చు. కానీ మాకు ఈరోజు అధికారం అందించినటువంటి సామాన్య ఓటర్ ఏం ఆలోచిస్తాడంటే, అప్పుడు వాళ్ళు చేశారు వీళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి వీళ్ళు రాడమే మొదలు పెట్టారు అన్న ఆలోచన ఆటోమేటిక్ గా సామాన్య ఓటర్లు వెళ్తుంది. అంటే ఆరంభంలోనే ఆదిలోనే హంసపాదులాగా స్టార్టింగ్ లోనే మా మీద నెగిటివ్ పడే అవకాశం అయితే ఉంది. డెఫినెట్ గా ఇది కార్యకర్తల తప్పిదం మాత్రమే తప్ప పార్టీల నాయకుల యొక్క తప్పిదం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఇది ఈ కేసులు ఈ గందరగోళాలన్నింటి మధ్య ఇక్కడ ఇంకొక వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది. 5 ఏళ్లుగా మీరు గమనించినట్లయితే, ఎప్పుడైనా మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ మీరు ఎప్పుడైనా రివ్యూస్ పోలీస్ రివ్యూస్ కనుక గమనించినట్లయితే, ఇప్పటి వరకు స్టేట్ లో జరిగినటువంటి దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, దాడులు వీటికి సంబంధించినటువంటి కేసులు పోలీస్ స్టేషన్స్ లో కోకొల్లలుగా పెండింగ్ ఉండిపోయినాయి. కారణం ఏంటి అంటే స్టాఫ్ లేకపోవడం, రిక్రూట్మెంట్ సరిగ్గా జరగకపోవడం, ఉన్న స్టాఫ్ ఎప్పుడు ఈ నాయకులు ఇళ్ల కాపలలు గాయడం, ప్రతిపక్ష నాయకులు పగడ్బందీగా కట్టుదిట్టం చేయడం, అంత కేవలం పార్టీ యొక్క స్వార్థానికి వాడుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సామాన్య ప్రజానీకానికి సంబంధించినటువంటి కేసులు, వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లు, రీక్రియేషన్స్ అన్నింటిని కూడా పెండింగ్ పెట్టేసుకుని పోలీస్ వ్యవస్థ వాళ్ళు కుప్పలు తెప్పలుగా పెండింగ్ ఉండిపోయినాయి. ఈ రోజు మళ్ళీ మనం కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తే వ్యవస్థలు వాళ్ళ పని వాళ్ళు ఎప్పుడు చెయ్యాలి? మళ్ళీ ఇప్పుడు మన ఇళ్ల కాపులాలు ఇవాళ అదే వల్లమని వంశీ ఇంటికి ఎవరు పోయినట్టున్నారు కార్యకర్తలు. అక్కడున్న 10 మంది ఈ రోజు స్టేషన్ లో ఉంటూ వాళ్ళు ఇంకో పెండింగ్ కేసుల మీద వర్క్ చేసుకుని ఉండేవాళ్ళు. ఇవాళ ఆయన పంప కాపలా పెట్టడం, మళ్ళీ ఇంకొద్ది రోజులు అక్కడే చేయడం, ఇదంతా కూడా వ్యవస్థలకి అదనపు పని భారం మనం పెంచి చేయాల్సిన పని చేయనీయకుండా చేయడం. ఇట్లాంటివన్నీ కూడా ఆటోమేటిక్ గా అల్టిమేట్ గా వచ్చే రిజల్ట్ ఏంటి అంటే వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళు చేశారని చెప్పేసి మనం పక్కకు దింపేసాం, ఇవాళ వీళ్ళు కూడా చేస్తున్నారు. ఇది సామాన్యులు ఎట్లా వెళ్ళిద్ది అంటే దారిని వెళ్తా ఉంటే పిచ్చి కుక్క మన మీద వచ్చి మీద పడి కరిసింది, తిరిగి మనం కూడా కరిసాం, కుక్కకి మనకి తేడా లేదు, అట్లా అయిపోయింది అనమాట. అందుకని ప్రతి కార్యకర్త కూడా ఆగ్రహావేశాలను ఆపుకుని సమన్వయం పాటించి నాయకులకు చెడ్డ పేరు రాకుండా, ఇప్పుడు శిలాఫలకాలైనా చిరాగ్గానే ఉన్నాయి, ఏదైనా సరే ఔషధం అయినా సరే శృతి మించితే విషమైంది అన్న విషయం మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 ఏళ్ల పరిపాలనలో పబ్లిసిటీ అనేది పీక్స్ కి వెళ్ళిపోయింది. సామాన్యుడికి కూడా చిరాకు వచ్చే స్థాయిలో ఆ 3 రంగులు, ఆ బొమ్మలు, ఆ జగనన్న జగన్ జగనన్న అనే కాన్సెప్ట్ చిర్రెత్తిచ్చింది. ఆ విషయం మనందరికీ తెలుసు. దాన్ని సింగిల్ జీవోతో గవర్నమెంట్ వాటన్నిటినీ క్లియర్ చేసి ప్రభుత్వ ముద్రను మళ్ళీ తీసుకొచ్చుకోగలదు. దానికి మనం ఎందుకు పగలు కొట్టాలి? మనం ఎందుకు దాన్ని దాడులు అని చెప్పేసి ఈరోజు చెప్పుకునేలాగా తెచ్చుకోవాలి? దాన్ని ఎందుకు ప్రతిపక్ష పార్టీ కూడా కాదులే, ఆపోజిట్ పార్టీ యొక్క పేపర్లో, న్యూస్ ఛానల్స్ లో న్యూస్ గా క్రియేట్ చేసే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మన మీద మనం ఎందుకు బురద చల్లించుకోవాలి? వీటన్నింటినీ ఒకసారి సామాన్యుడు ఆలోచించుకుంటే మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు రిపీట్ అవ్వం అనేది నా ఉద్దేశం. పర్ఫెక్ట్. డాక్టర్ గారు, మీరు అనేక సార్లు వేమన శతకం, సుమతి శతకం, అలాగే అద్భుతమైనటువంటి మన సాంప్రదాయంలో మరుగుపడుతున్నటువంటి విషయాలను సోదాహరణగా మీరు వివరిస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా చాలామంది వాట్సాప్లో కొన్ని మెసేజ్లు పెడుతూ ఉంటారు, బట్ చదివి వదిలేయటం కంటే కూడా వాటిని చదివి మీకు వినిపించటం అనేది కూడా నాకు విఘ్నత అనిపిస్తోంది. విజయలక్ష్మి గారు, నాకు తెలీదు ఆమె పేరు, అదే వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. విన్సెంట్ చర్చిల్,
యునైటెడ్ కింగ్డమ్కి ఆయన ప్రధాన నాయకుడిగా ఒక ప్రధానిగా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో బీబీసీ ఇంటర్వ్యూకి వెళ్ళారట. వెళుతూ ఆ ట్యాక్సీలో వెళుతూ ఆయన డ్రైవర్ని ఒక మాట అడిగారట, నాకు ఒక 40 మినిట్స్ మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది ఇక్కడ, విల్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అని డ్రైవర్ అన్నాడట. విన్స్టన్ చర్చిల్ ఆయన ఉపన్యాసం రాబోతోంది ఇప్పుడు లైవ్, అది వినడానికి నేను మా ఇంటికి వెళ్ళి టీవీ చూడాలి అని చెప్పాడట. అద్భుతం కదా, నా గురించే చెప్పాడు కదా అని ఈయన ఆ డ్రైవర్కి ఇవ్వవలసిన దానికంటే కూడా 10 ఇంతలు రెట్టు డబ్బులు ఇచ్చి ఓకే గుడ్ అన్నాడట. వెంటనే డ్రైవర్ సమాధానం ఇచ్చాట, నేను ఇంటికి పోనండి, 40 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేస్తాను మీకోసం అని. ఆయన దాన్ని సాధారణంగా చెప్పినటువంటి ప్రధాన విషయం ఏంటంటే డబ్బు మహిమ ఎలా ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు కూడా ఎప్పుడైనా ఒక ట్యాక్సీ ఎక్కినప్పుడు డ్రైవర్ చెప్తే నేను రాజేంద్ర డిబేట్ చూడాలి అనుకుంటే అబ్బో మనకు తెలియకుండానే అలా పొంగిపోతాం, ఓ మనకి ఇంత ఫాలోయింగ్ ఉందా అని. అలాగే చర్చిలు పొంగిపోయాయి, డబ్బులు ఎక్కువ ఇస్తే డబ్బు మహిమ ఎలా ఉంది. డ్రైవర్ ఏమన్నాడు, ఈ చర్చిలు చూసేది లేదు ఇక, ఆయన ఇంటర్వ్యూ గమనించాల్సింది లేదు, బట్ ఇక్కడే ఉంటాను. అంటే డబ్బు మహిమ ఇలా ఉంటుంది, ఈ డబ్బే ప్రధానంగా కుటుంబాలను విడదీస్తుంది, అదే అలాగే అధికారం మీద దాహం పెంచుతుంది, ఈ డబ్బు యొక్క ప్రభావం ఇలా ఉంటుంది అన్నటువంటి కథ విన్నాక మేడం పెట్టాక నాకు అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి విషయం పాలకపక్షం చేసినటువంటి ఆ రోజు కేవలం డబ్బు కోసమేనా, ఈ డబ్బే నా కుటుంబాలను విభజించింది, ఈ డబ్బే నా ప్రజలను వేధించింది, ఈ డబ్బు కోసమేనా మద్యం అమ్మకాలు అలాగే అవినీతి మైనింగ్ అనేకమైనటువంటి విషయాలు. ఎలా అనిపిస్తుంది ప్రధానంగా ఒక సీనియర్ నాయకుడిగా చర్చిల అంశాన్ని నేను ప్రస్తావించినప్పుడు? యా తులసిరెడ్డి గారు, ఇప్పుడు మనము మీరు చెప్పినట్టు చర్చిల అంశము మన రీసెంట్గా జరిగిన ఎన్నికలు చూసినా కానీ ధనము ప్రభావము ప్రస్తుత సమాజంలో ప్రస్తుత రాజకీయాల్లో ఏ విధంగా అనేది మనకు స్పష్టంగా తెలుస్తాను. నిన్న ఎన్నికల్లో మామూలుగా ఒక అసెంబ్లీకి సంబంధించి 40 లాక్స్, పార్లమెంట్ లోక్సభ సంబంధించి 95 లాక్స్ మ్యాక్సిమం ఖర్చు పెట్టుకోవచ్చు ఒక అభ్యర్థి. కానీ నిన్న ఎన్నికల్లో యావరేజ్గా వచ్చేసి అసెంబ్లీకి 30-40 crores, పార్లమెంట్కి వచ్చేసి 100-200 crores. ఇది యావరేజ్గా వచ్చేసి రాష్ట్రం అంతా జరిగింది. అంటే డబ్బు ప్రభావం ఏ విధంగా ఉంది అనేది, దీని డబ్బు వచ్చేసి నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, రెండు పార్టీలు కూడా దీంట్లో వచ్చేసి కూటమి పార్టీలు పంచినాయి, వైకాపా పంచింది, ఎక్కడో కాదు పులివెందుల నియోజకవర్గంలోనే. ఇది బహిరంగ రహస్యం, పోలీసులు దగ్గరుండి ఇబ్బంది లేకుండా మీరు పంచుకోండి మీరు పంచుకోండి అని చెప్పేసి ఓపెన్గా ఓటుకు వచ్చేసి 1000 రూపాయల నుండి 5000 వరకు పంచిన సందర్భం వచ్చేసి రాష్ట్రమంతా అందరికీ తెలుసు. డబ్బులు పంచని పార్టీలకు స్కోప్ లేదు, డబ్బులు పంచిన పార్టీల్లో ఇంకా వాళ్ళకి అభిమానంగా ఉండేది. ఇప్పుడు చాలామంది అంటున్నారు వచ్చేసి 82% పోలింగ్ అయింది, ఏం కారణం పాజిటివ్ ఓటా నెగిటివ్ ఓటా అని. నా అభిప్రాయం పాజిటివ్ ఓటు కాదు నెగిటివ్ ఓటు కాదు, డబ్బు ఓటు అది. ఇది రెండు పార్టీల దగ్గర డబ్బు తీసుకున్నారు కాబట్టి ఏదో ఒక ఓట్లు వేయాలని చెప్పేసి ఆ డబ్బే పంచుకుంటే కనుక నాకు తెలిసి 60% కూడా ఓటింగ్ జరిగిండేది కాదు, 82% కాదు, 60% జరిగిండేది కాదు. కాబట్టి డబ్బు ప్రభావము ప్రజెంట్ రాజకీయాల్లో మిగతా అనేక కారణాలు, జగన్ ఓడిపోయేదానికి అనేక కారణాలు ఉండొచ్చు, టీడీపీ కూటమిస్తానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ డబ్బు అనేది పంచకుండా మాత్రం రాలేదు. దీంట్లో వచ్చేసి అది లేకుండా గెలిచింటే కనుక డెఫినెట్గా వచ్చేసి మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సరే ఇప్పటికైనా సరే ఒక రాక్షస పాలన ఒక దుర్మార్గమైన పాలన పోయిన అందరూ సంతోషం, కానీ ఈ పక్క వచ్చేసి డబ్బు పంచకుండా డబ్బు ప్రభావం మాత్రం రాకుండా రాలేదు. డబ్బు ప్రభావం 50%, మిగతా అన్ని కలిసి 50%, ఆ పక్క నెగిటివ్ పాయింట్స్ ఈ పక్క పాజిటివ్ పాయింట్స్ అన్ని కలిసి 50% అయితే ఒక్క డబ్బు ప్రభావమే. కాంగ్రెస్ పార్టీ డబ్బు పంచింటే మాకు కూడా 10-15 సీట్లు వచ్చిండేటి, మాకు కూడా కడప ఎంపీ సీటు గ్యారంటీగా వచ్చిండేది, ఇంకా కొన్ని సీట్లు వచ్చిండేటి. కాబట్టి ప్రజెంట్ వచ్చేసి డబ్బు ప్రభావం విపరీతంగా ఉంది కాబట్టి ఇది ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేము. దీనికి అగనిస్ట్ గా వచ్చేసి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది, లేకుంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యం, ధనస్వామ్యం మీద ఎన్ని ఇంకా అటు రౌడిజం రావాలన్నా ఏ రావాలన్నా రౌడిజాన్ని ఎదుర్కోవాలన్నా డబ్బు కావాలా, రౌడిజం చేయాలన్నా డబ్బు కావాలా?
ఎస్ తులసిరెడ్డి గారు, తులసిరెడ్డి గారు పిలిచి రావాలన్నా డబ్బు కావాలా? ఈ విధంగా డబ్బు ప్రభావం విపరీతంగా ఈ ఎన్నికల్లో పనిచేసింది. కాబట్టి దీని గురించి సామాజిక స్పృహ ఉండే వాళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే కంటిన్యూ కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థం లేని పరిస్థితి వస్తుంది. మీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా, పక్కనున్న తెలంగాణ గురించి మర్చిపోయి మాట్లాడుతున్నారా? ఐ నీడ్ టు హ్యావ్ ఏ క్లారిటీ. కొంతవరకు వచ్చేసి నార్త్ ఇండియాలో ఏముంది కానీ మన సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ మళ్ళా డిఫరెంట్ కల్చర్. ఈ నాలుగు రాష్ట్రాలు పోటీపడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మళ్ళా ఒరిస్సాలో ఏ పరిస్థితి ఉండట్లేదు, నార్త్ ఇండియాలో కూడా ఈ స్థాయిలో ఉండట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా పంచిందిగా. అదే చెప్తున్నాను, కాంగ్రెస్ పంచలేదు, ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ పంచి ఉండొచ్చు, డెఫినెట్ గా నేను కాదని చెప్పాను. ఎస్, యా మీ నిజాయితీని మొదటి నుంచి మేము అందుకే మెచ్చుకుంటాం. ఉన్నది ఉన్నట్టుగా నిర్మోహమాటంగా పార్టీ జెండా ఉన్నా కూడా మీ మీద కొన్ని విషయాలు నిస్పష్టంగా మాట్లాడతారు, అందుకే గౌరవిస్తాం కూడా. అట్ ద సేమ్ టైం మరొక విషయం, ప్రజలు కేవలం డబ్బు తీసుకునే ఓట్లు వేశారా అన్నటువంటి పరిస్థితి ఉంటే మరి డబ్బు ఎక్కువ ఇచ్చిన వాడికి ఓట్లు ఎక్కువ పడాలిగా, పడలేదుగా. ఈసారి వరకు నేను అది చెప్పిన 50% డబ్బు ఇవ్వకుండా గెలిస్తే డబ్బు ప్రభావం లేదని చెప్పొచ్చు. కానీ డబ్బు ఇద్దరు ఇచ్చారు, ఇద్దరి దగ్గర తీసుకున్నారు. కానీ నా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మాత్రం డబ్బు ఇద్దరి దగ్గర తీసుకున్నారు. కారణం తీసుకోకపోతే భయపడేటటువంటి పరిస్థితిలో ఓటరు ఇవాళ మిగిలిపోయాడు. తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి అన్నటువంటి ప్రశ్న లేదు, తీసుకోవాల్సిందే. ఇద్దరు వస్తారు, ఇద్దరు ఇస్తారు. వద్దంటే బాబోయ్ వీడు నన్నేం చేస్తాడో, నన్ను ఎలా భావిస్తాడో అన్నటువంటి భయం కూడా ఓటర్స్లో ఇవాళ ఉంది. బట్ వేయాల్సిన ఓటు మీద మాత్రం స్పష్టత ఉంది ప్రజలకు. నేను ప్రజల్ని గొర్రెలుగా భావించలేను, అలాగే ఈ తాత్కాలికమైనటువంటి ఈ డబ్బు మద్యం వీటికి లొంగిపోయే పర్సెంట్ చాలా తక్కువ అంట. యా అరుణ్ గారు మీరేమంటారు? మీరు చెప్పినట్లు ఓకే, కానీ డబ్బులు ఇవ్వని పార్టీకి ఓట్ వేయడం, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మేమే చెప్తాను, ఆంధ్రప్రదేశ్లో పులివెందు నియోజకవర్గంలోనే నిజంగా మేము కూడా వచ్చేసి వాళ్ళతో పాటు డబ్బు పంచింటే పులివెందు నియోజకవర్గంలో శర్మిలమ్మ నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది, కానీ ఈరోజు నెంబర్ 3 ప్లేస్ లో ఉన్నాం. ఆ ఊపు, ఆ యొక్క స్పందన చూసి యాక్చువల్ గా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి శర్మిలమ్మ ఉండాలా, సెకండ్ ప్లేస్ లో వారిద్దరు పోటీ పడాలా. కానీ పులివెందుల్లో కూడా అంత బ్రహ్మాండమైన స్పందన వచ్చిన పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా శర్మిలమ్మ వచ్చేసి 3rd ప్లేస్ లో వచ్చింది. మేము డబ్బు పంచలేదు కాబట్టి, మేము డబ్బు పంచింటే డెఫినెట్ గా వచ్చేసి ఎంపీగా గెలిచిండే వాళ్ళము. పులివెందులో వచ్చేసి మా కనీసం వచ్చేసి 1,00,000 ఓట్లు వస్తాయనుకుంటే మాకు 25,000 ఓట్లు వచ్చినాయి. వచ్చేసి కారణం వచ్చేసి డబ్బు పంచలేదు కాబట్టి. దీంట్లో వచ్చేసి ఇంకా బయట ఉండే వాళ్ళు ఏమని చెప్పొచ్చు, కానీ నేను మాత్రం వచ్చేసి పులివెందులో మేము డబ్బు పంచింటే, పులివెందులు కాదు కడప పార్లమెంట్కి మేము పంచింటే 100% మేము గెలిచిండే వాళ్ళం, పంచలేదు కాబట్టి ఓడుకు. ఎస్ తులసిరెడ్డి గారు, మరొక ప్రధానమైనటువంటి విషయం కూడా మీ దగ్గరే ప్రస్తావిస్తాను. మన విశ్లేషకులు అలాగే సిపిఐ నాయకులు ఎవరైతే ఉన్నారో, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, లక్ష్మీనారాయణ గారు ఇచ్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి విశ్లేషణ, అక్కడ అవినాష్ రెడ్డి అనే నాయకుడు గెలవడం అనేది చాలా విచిత్రమైనటువంటి విషయంగా ఆయన చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చారు. కారణం ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి పార్టీ మరి పార్లమెంటు వ్యవహారంలో మాత్రం ఎందుకు వెనకబడింది అన్నది అర్థం కాని విషయంగా భావిస్తున్నారు. మీరేమంటారు? అసలు అవినాష్ రెడ్డికి అన్ని ఓట్లు రావటం అనేది ఇల్లాజికల్ అన్నది చాలామంది అభిప్రాయం. ఏం జరుగుంటుంది? మొత్తం 7 సెగ్మెంట్స్ లో, కడప పార్లమెంట్లో 7 సెగ్మెంట్స్ లో 2 సెగ్మెంట్ లో మాత్రమే అవినాష్ రెడ్డికి మెజారిటీ వచ్చింది ఫస్ట్ ప్లేస్ లో. 5 సెగ్మెంట్స్ లో వచ్చేసి భూపేష్ రెడ్డి, ఆ వచ్చిన 2 సెగ్మెంట్స్ లో విపరీతమైన మెజార్టీ వచ్చింది. పులివెందుల అండ్ బద్వేలు ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో అవినాష్ రెడ్డికి వచ్చేసి, అవినాష్ రెడ్డికి భూపేష్ కు మధ్య వచ్చేసి గ్యాప్ చాలా ఉంది. ఆడ 100,000 చిల్లర ఉంటే ఇక్కడ వచ్చేసి ఏదో ఉంది నా దగ్గర 30-40,000. కాబట్టి 2 నియోజకవర్గాల్లో చాలా మెజార్టీ రావడంతో మిగతా 5 నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీని డామినేట్ చేసింది. అది ప్రధానమైన కారణం. ఇది జనరల్ గా వచ్చేసి గతంలో రిగ్గింగ్లు, బూత్ క్యాప్చరింగ్ జరిగే సందర్భాల్లో వచ్చేటి మొత్తము
ఒక నియోజకవర్గంలో 300 బూతులు ఉంటే ఒక 250 బూతుల్లో ఒక అభ్యర్థికి మెజారిటీ వచ్చినా కానీ ఒక 10, 20, 30 బూతుల్లో రిగ్ చేసుకుంటే కన్నా వాళ్ళు గెలిచేవాళ్ళు. ఎందుకంటే ఆ మెజారిటీ వచ్చిన బూతుల్లో 5, 10, 15, 20 వస్తాయి, కానీ రిగ్గింగ్ చేసిన బూతుల్లో ఒకేసారి 900, 950 మెజారిటీ వచ్చేస్తాయి. ఆ విధంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చిన భారీ మెజారిటీతో, దాని తర్వాత వద్దల్లో వచ్చినటువంటి ఒక కొద్ది మెజారిటీతో మిగతా 5 నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీని సర్పాస్ చేసేసి అవినాష్ రెడ్డి గెలిచే పరిస్థితి వచ్చింది. అది మెయిన్ గా జరిగింది ఇక్కడ. ఓకే, మాకు వైకాపా వచ్చేసి మా కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మొత్తం 7 సెగ్మెంట్స్ లో మేము 3వ స్థానంలో వచ్చాం. యాక్చువల్ గా వచ్చేసి మా పులివెందుల్లో వచ్చేసి 1st ప్లేస్ లో వస్తాము, కడప 1st ప్లేస్ లో వస్తాము, మిగతా చోట ముఖాముఖి జరుగుతుంది అనుకున్న చోట మేము 7 ప్లేస్ లో వచ్చేసి 3rd ప్లేస్ కి వచ్చాం. వైఎస్ మొత్తం రాష్ట్రమంతా ప్రభావితం చేసినటువంటి షర్మిలమ్మ, మేము డబ్బు ఇవ్వని కారణంగా అది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే పులివెందుల్లో నియోజక జిల్లాలో వచ్చినటువంటి ఆ స్పందన అలాంటి స్పందన కాదు. కనీసం 3 లక్షల మెజార్టీతో గెలవాలి వచ్చేసి అలాంటిది డిపాజిట్ కోల్పోవడం ఏంటి, 7 సెగ్మెంట్స్ లో 3వ స్థానంలో ఉండడం ఏంటి. కాబట్టి ఇది ఎంత చెప్పినా డబ్బు ప్రభావం లేదనే దానికి ఆస్కారమే లేదు. ప్రజెంట్ ఇది ఇట్టే కొనసాగుతుంది చెప్పలేం, కానీ భవిష్యత్తులో మారచ్చు. కానీ ఈ ఎన్నికల్లో గత ఎన్నికల్లో మాత్రం పనిచేసింది. అరుణ్ గారు, మరొక విషయం, వైసీపీ నాయకులు మరో విచిత్రమైనటువంటి వాదన కూడా చేస్తున్నారు. ఏంటి, ఈవీఎంలట, ఈవీఎంలే కారణమట. మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా గెలవడానికి ఈవీఎంయేనా, ఎలా తీసుకుందాం సార్? ఈవీఎంలే కారణం కనుక అయితే జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు వచ్చింది, అది ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు కదండి. 20% 10% ఫిక్స్ చేసి ఉండేవాళ్ళు. జీవితంలో అతను రాజకీయాల్లో లేకుండా పిచ్చెక్కి చచ్చిపోయేలాగా అయిపోయేది పరిస్థితి. మరి 40% ఓటు ఆయన కోలైంది అంటే ఈవీఎంలు మేనేజ్ చేయలేదు, ఈయన పాలన వల్ల ప్రజలే వాళ్ళ బుర్రను వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు, ఈయన అక్కర్లేదు మనకి ఇంకన్న కాన్సెప్ట్ ఆయన అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలను నిందించడము ప్రశ్నించడము ఎంత తప్పో, వ్యవస్థలను కూడా మరీ ఆధారాలు లేకుండా నిందించడం కూడా అంతే తప్పు. మాట్లాడితే ఫస్ట్ పెట్టిన ప్రెస్ మీట్ కి ఏమో నేను ఇచ్చిన డబ్బులన్నీ ఏమయ్యాయి, నా పథకాలన్నీ ఏమయ్యాయి అని చెప్పేసి మాట్లాడాడు. ఆయన డబ్బులు ఇవ్వలేదు అన్న విషయం కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సామాన్య కార్యకర్త లాగా మాట్లాడి ఇళ్ల మధ్యలో అలాగే వైసీపీ అభిమానులు ఆయన డబ్బులు ఇచ్చాడు, ఆయన డబ్బులు తీసుకుని ఓట్లేదని చెప్పేసి మా ఇళ్ల పక్కన ఎట్లా మాట్లాడుకుంటున్నారు, అట్లాగే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా మాట్లాడాడు, నేను డబ్బులు ఇచ్చాను, నా డబ్బులు ఏమయ్యాయి, నా పథకాలు ఏమయ్యాయి, అక్క చెల్లెలు ఏమయ్యారు, అవ్వదాతలు ఏమయ్యాయి అని చెప్పేసి పథకాలు ఇచ్చినందువల్ల కలిగిన లాభం కన్నా కూడా ఈయన చేయాల్సిన అభివృద్ధి చేయకపోవడం వల్ల జరిగిన నష్టం ఎక్కువ జరిగింది. కాబట్టి చాలా కుటుంబాలకు వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది కూటమికి పోలేదు. అలాగే ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది చేయడం కనుక సాధ్యమైతే 151 సీట్లు గదుల్లో ఆయనకు వచ్చినప్పుడు, 38 కేసులు ఉన్న వ్యక్తికి 151 సీట్లు వచ్చినప్పుడు ట్యాంపరింగ్ చేసి గెలిచాడా? ఇవాళ 40 ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒకవైపు, కొంచెం కూడా చిన్న భూతద్దలు పెట్టి వెతికినా సరే ఎలాంటి అవినీతి మరకలు అంటని వ్యక్తి మరొక వైపు, కేంద్రంలో ఉండి శాసిస్తున్నటువంటి వ్యక్తి మరొక వైపు, ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని మేము ఆదుకుంటామని చెప్పేసి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ అస్మత్తుడి కన్నా కూడా వాళ్ళు చాలా బెటర్ అని చెప్పేసి భావన సామాన్య ఓటర్లో కలిపి ఓటేశారు. దానికి ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు వచ్చిన సీట్లు కనుక ఈవీఎంల తప్పు ఉంది అనుకుంటే అప్పుడు వచ్చిన 151 తప్పు ఉన్నట్టేనా? ఈవెన్ ఆ రోజు మీరు ఒప్పుకున్నా సరే ఈ రోజు ఆ సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలు వేసిన ఓట్లు, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎందుకు నేను ఎక్కడ తప్పు చేశాను, ఈ తప్పుని ఎలాగ నేను సరిదిద్దుకోవాలి అనే విశ్లేషణ ఆత్మ పరిశీలన అనేది లేకుండా ఎదుటి వాళ్ళని నిందిస్తూనే వెళితే గనక ఇంకా జీవితాంతం ఈ పార్టీ అధికారంలోకి రాదు ఈ వైసీపీ అనేది, వీళ్ళ పార్టీ కొనసాగడం కూడా మానవుడు కష్టమైపోద్ది. ఖచ్చితంగా తప్పు ఎక్కడ జరిగిందో ఆ తప్పును ఒప్పుకోవాలి, ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి, ఓపెన్ గానే కనిపిస్తున్నాయి, సీక్రెట్ గా కనిపించాయి కాదు. అవి వాటిని ఆయన అర్థం చేసుకోగలిగితే కనీసం రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలుగుతాడు. అరుణ్ గారు, చైనా వాడి ముందు తెలుగు భాష మాట్లాడితే వాడికి అర్థం కాదు. అలాగే మీరు చెప్పినటువంటి సలహా ఏదైతే ఉంటుందో, మీరు 5 ఏళ్ళు అనుభవించారు నరకం, బట్ రాయికి చెప్పినా ఒకటే, కొంతమంది నాయకులకి మనం ఏదైనా తెలియజేయాలన్నా ఒకటే అన్నటువంటి పరిస్థితి అనుభవించేశాం. అలాగే సాహిబ్ గారు, అనేక మంది అధికారులు అడ్డదారులు తొక్కిన తర్వాత ఇవాళ భయంతో వణికిపోతూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. మతానికి మీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఉండవు అని చెప్పినా ధైర్యం కలగట్లా కొంతమందికి, దీన్ని ఎలా తీసుకుందాం?
రాజేంద్ర గారు, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ వేస్తున్నానండి. అధినాయకుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద వికృతంగా మాట్లాడారు, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయాల. రెండో అంశం, మరి మా మహిళా నాయకురాళ్ల మీద ఫోటోలు మార్పింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు ఒక విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా పోస్టులు పెట్టారు, అది కూడా వైకాపా పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో. మూడో అంశం, మరి మా పార్టీ మీద దాడి చేశారు, మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను కూడా ఏలకొట్టారు. దీంతో ఈ అంశాలప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించారంటే స్పందించలా, మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళకేదో ఆవేశం కలిగి దాడి చేశారని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడొచ్చారు? ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, లేదయా మీరు చేసింది తప్పు అని చెప్పి ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలకు శిక్షలు పడేటట్టు చేస్తే ఈ రోజు ఇంకో విధంగా ఉండేదండి. నేనేమంటానంటే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని పద్ధాకులు అనుకుంటా ఉంటాం, కానీ ఆ ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిగా పరిపాలించవలసినటువంటి వాళ్ళు ఎందుకు మరి చేతులు కట్టుకు కూర్చున్నారండి? మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నారు, మా పార్టీ ఆఫీస్ ను పగలగొట్టినప్పుడు మా కార్యకర్తలకి మా నాయకులకి మాకు ఏ విధంగా ఉండిద్దండి? మాకు బాధ అనిపిదా? ఇప్పుడు మరి మీరు లేదండి వేదాల ప్రకారం వెళ్దాం భగవద్గీత ఒకసారి ఎండని చెబుతూ ఉంటే మాకు బాధ వేసింది, కానీ మా అధినాయకుడు మొత్తం పక్కన నెట్టేసి అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఇప్పుడు ఆ చంద్రబాబు గారి గొప్పతనం అదండి, చంద్రబాబు గారి గొప్పతనం ప్రజలు బాగుండాలి. దానికి ఉదాహరణ నిన్న ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ పోలీస్ వారు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటే లేదు లేదు ఎప్పుడు అట్లా చేయొద్దు మీరు దయచేసి, మామూలుగా నలుగురితో పాటు నేను వెళ్ళిపోతాను ముందరకు అంతే, కానీ నా వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పారండి, అది ఆయన గొప్పతనం అండి. ఈరోజు మరి ఢిల్లీలో వెళ్ళి ప్రధానమంత్రి గారి పక్కన కూర్చొని ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అక్కడ కూడా ఈరోజు ఏం చేయాలి, పార్లమెంటరీ కమిటీ మీటింగ్ జరుగుతుందండి ఇప్పుడు జస్ట్, ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే రాష్ట్రానికి ఏ విధంగా మనం ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలని ప్రణాళికలు వేస్తూ ఉన్నారు, అదండి ఆయన గొప్పతనం. సో అధికారుల గురించి మనం చెప్పుకోవాలి. రెండో అంశం, మీరు చూడండి చంద్రబాబు గారిని మరి అరెస్ట్ చేసేటప్పుడు కొల్లి రఘురామిరెడ్డి గారు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేస్తూ పైపెచ్చు ఏకుందామని ఆయన్ని అరెస్ట్ చేసేసి ఆయన తీసుకొచ్చిన క్రమంలో 18 గంటలు ఆయన హింసించారే, అది రైట్ అనిపిస్తుందా సార్? రెండో అంశం, మరి చూడండి ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మా కార్యకర్తలు ఎక్కడ కనపడినా కానీ వాళ్ళ మీద అక్రమ కేసులు అవుట్ రేట్ గా వైకాపా పార్టీకి సహాయ సహకారాలు అందించారే, అది మర్చిపోతారండి. దీంతో పాటు మరి ఆయన సంజయ్, మరి ఆయన అక్రమమైన కేసులు పెట్టేసేసి ఓ నాన్న యాగి చేశారు అంతకుముందు సునీలు ఎస్సీఐడి వాళ్ళు, మామూలు విషయం కాదు కదా ఇవన్నీ కూడా. అరే మా కార్యకర్తలు తీసుకొచ్చేసి వాళ్ళని అక్రమమైన కేసులు పెట్టి అసలు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా కొన్నిసార్లు బుక్ చేయలేదండి అంతదాకా, ఎందుకంటే మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం మరి గుంటూరులో ఉన్నటువంటి రంగనాయకమ్మ అనే బామ్మ ఆమె ఏదో తెలియకుండా ఆ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ షేర్ చేస్తే మరి ఆమె మీద అక్రమమైన కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు ఆమె. దాదాపు అదే కాదండి, మీడియా వాళ్ళ మీద ఎంతమంది మీద దాష్టికాలు చేశారండి, మీడియా వాళ్ళ మీద వాళ్ళ నాయకులు దాష్టికాలు చేస్తారా? నేను ఎన్ని ఎన్ని చూసినప్పుడు బాధేస్తుంది, కానీ మేము మా కార్యకర్తలు అయ్యా మీరు ఎక్కడ కూడా ఇచ్చుంటే అవకాశాలు చేయొద్దు, ఆ ప్రభుత్వం చేసినట్టు చేస్తే మనం ఇబ్బంది పడతాము. ఇక్కడ ఏంటంటే ప్రజలు హింసను కోరుకోవట్లేదండి, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, ప్రజలు సుస్థిరమైనటువంటి పాలన కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మా యొక్క పరిపాలన సుస్థిరంగానే ఉండింది, ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేస్తానికే మేము అడుగులు ముందలకేస్తాము. అంతేగాని కక్షలు కార్పణ్యాలతో అసలు ఏ పార్టీ కూడా అభివృద్ధి సంక్షేమాలు కొనసాగించలేవండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు రానటువంటి వ్యక్తి, ప్రెస్ మీట్ ముందలకు వచ్చేసి నా అక్క చెల్లెళ్ళు ఏం చేశారని డబ్బులు పంచాను, నా అవతాతలకు నేను డబ్బులు పంచాను, ఏ ఆయన ఇంట్లో పంచాడా లేకపోతే ఆయన కొట్టేసినటువంటి 100,000 కోట్లు ఏమైనా పంచారా? గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలండి. కాకపోతే ఏంటంటే ఈయన 250 సార్లు నేను బటన్ నొక్కానన్నారు, 250 సార్లు బటన్ నొక్కడానికి 14 లక్షల కోట్లు అప్పులు చేశారు కదండి, 256,000 కోట్లు పోతే 14 లక్షల కోట్లు ఈ డబ్బులు మొత్తం ఏమిపోయినట్టు. దీంతో కాక అక్రమ మద్యం అక్రమ ఇసుక ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నారు కదండి. ఈరోజు ఆ ఫైల్స్ అన్ని కూడా అధికారులు తగలబెట్టేస్తున్నారండి. మరి గుంటూరులో ఉన్నటువంటి ఆ ఏదైతే పర్యాటక శాఖ ఆఫీస్ లో కూడా ఇక ఫైల్స్ మొత్తం తీసుకెళ్లి తగలబెట్టారు. అలాగే మొన్న ఈ మధ్య కొల్లి రఘువీరారెడ్డి గారు ఏదైతే ఆ రోజు ఏది ఇన్నర్ రింగ్ రోడ్ మీద కేసు, అదే విధంగా రాజధాని లేదో అక్రమమైనటువంటి భూములు కొట్టేశారన్న కేసు, దాని తర్వాత మరి హెరిటేజ్ సంస్థల మీద ఆయన పెట్టినటువంటి కేసులు, ఇవన్నీ ఫైల్స్ తగలబెట్టి ఎవరు బాధ్యులండి? ఇలా గవర్నర్ గారే చెప్పారు, అధికారులందరూ కూడా చాలా మంది ఫైల్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఫైల్స్ తగలబెడుతున్నారు, అదే విధంగా ఈ ఆఫీసు సచివాలయంలో ఉన్నటువంటి ఆ రికార్డ్స్ అన్ని కూడా
జాగ్రత్తగా భద్రపరచాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని చెబుతున్నారు. ఎవరైనా కానీ ఇంతకు ముందర ఏంటంటే ఈ 3 రోజుల క్రితం ప్రభుత్వం ఈ ఎలక్షన్ కౌంటింగ్ జరగక ముందర మరి డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారులు మాకు ఇంకా 2 సంవత్సరాలు కావాలి, 3 సంవత్సరాలు కావాలని ఎక్స్టెన్షన్ చేసుకున్నారు కదండి, వాళ్ళు ఎందుకు అయ్యారు ఈ రోజు పారిపోతున్నారు? మేమేమంటామంటే వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో ఎంత నష్టం చేయాలో ఈ రాష్ట్రానికి అంత నష్టం చేశారండి. అందుకనే అధికారులు భయపడుతున్నారు ఈ రోజు. కాదండి, ఈ రోజు అధికారులు అందుకు భయపడుతున్నారు. ఒకటి ఐఎన్పిఆర్ మరి విజయ్ కుమార్ గారు ఉన్నారు, అవుట్ రేట్ గా ఒకే ఛానల్ కి కోట్లు కోట్లు డబ్బులు ఎలా ఇస్తారండి? ఒకే పత్రిక కోట్లు కోట్లు డబ్బులు ఎలా ఇస్తారు? ప్రశ్నిస్తే అక్కడ జీవోలు మొత్తం బయటకు తెలాలి. అసలు ఎక్కడ కూడా కొన్ని సంవత్సరాల పాటు జీవోలు బయటకు రాలేదే. ఇవన్నీ దాచికాలు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఆయనకు అవుట్ రేట్ గా ఉన్నటువంటి 22 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళందరూ అవుట్ రేట్ కోసం ఆయనకి సహాయ సహకారాలు అందించారు కదా. ఇంకొక విచిత్రం ఏంటంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమీ తెలియని అమాయకుల్లాగా ప్రెస్ మీట్లు పెట్టేసి అరే రాష్ట్రాన్ని ఒక పక్క దోచుకు తిని దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఏమీ తెలియనట్టు మాట్లాడారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒకట్లేండి, వైకాపా ప్రభుత్వానికి వచ్చిన గుణపాఠం కూడా ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ విధంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం మా వాస్తవంగా ప్రజలే కాపాడుకున్నారండి. ఈరోజు కూటమి మేము అధికారంలోకి వచ్చినా కానీ ఈరోజు మా అధినాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఢిల్లీలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. మేము ఒకటండి ఇక్కడికి, మాకు ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి సంస్థలను అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సకాలంలో పూర్తి చేయాలి, అమరావతిని నిర్మించుకోవాలి. అమరావతికి ఎస్ ప్రజలు అవన్నీ గ్రహించే మీరు చేస్తారన్న నమ్మకంతో మీకు ఈ అద్భుతమైనటువంటి విజయం ఇచ్చారు. ఎనీహౌ, అలాగే తులసిరెడ్డి గారు మరొక విషయం కూడా ఇవాళ ఎమోషనల్గా కొన్ని వ్యవహారాలు ప్రజల్లో గమనిస్తున్నాం మనం. అఫ్కోర్స్ 5 ఏళ్ళు అణిచిపెట్టుకున్నారేమో కానీ ప్రధానమైనటువంటి కొన్ని విషయాలను, ముఖ్యంగా ఇవాళ ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తీర్పు వచ్చింది, బట్ మీకు ఇవాళ బాధ్యత పెరిగిందంటున్నా, కారణం సుదీర్ఘమైనటువంటి ఒక ప్రజాస్వామిక విలువలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు సుదీర్ఘంగానే పోటీ ప్రతిదీ భుజాన వేసుకునే తిరుగుతున్నారు, మీరు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నది అన్నటువంటి సందర్భం కూడా కొన్ని రోజులు చూసాం. ఇటీవల మీ అధ్యక్షురాలు వచ్చిన తర్వాత కొంత నమ్మకం పెరిగింది జనాలకి, కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడి పోరాటం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అని. మరి ఇప్పుడున్నటువంటి సందర్భంలో మీ బాధ్యత పెరిగిందంటున్నా, ఆ బాధ్యత తీసుకునే పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా వచ్చేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ సీట్లు పెరగడము, తర్వాత ఓవరాల్గా ఇండియా మంచి ప్రతిపక్షంగా ఉండే అవకాశాలు రావడం ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వచ్చేసి ఇక్కడ రాష్ట్రంలో జయాపజయాలకు నిమిత్తం లేకుండా ఇష్యూస్ మీద రాష్ట్ర స్టేషన్ దృష్టి పెట్టుకొని మేము ఫైట్ చేస్తాము. ఖచ్చితంగా రాష్ట్ర విభజన సందర్భంగా ప్రధానంగా 3 వరాలు ఇవ్వడం జరిగింది ఆనాటి కేంద్రంలోనే వచ్చేసి యూపీఏ ప్రభుత్వం. ఒకటి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం. ఈ మూడింటిలో 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మొదటిది వచ్చేసి ప్రత్యేక హోదా, అది రాలేదు. రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 24,350 కోట్లకు గాను 1,050 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 100 రూపాయలు రావాల్సిన చోట 4 రూపాయలు వచ్చింది, నా 96% రావాలి. మిగతా మూడవ వరం కింద కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, పోలవరము, దుగ్గరాజపట్నము, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, 9th-10th షెడ్యూల్స్ ఇవన్నీ దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలకు గాను ఇప్పటి వరకు 28,000 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా దాదాపు 96% రావాలి. కాబట్టి ఇవి హక్కు, చట్టం ప్రకారం రావాల్సినవి, భిక్ష కాదు. కాబట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు ప్రభుత్వము ఫలితం చేసి ఉండొచ్చు, జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము ఇవ్వాల్సింది ఇవన్నీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇవ్వని కారణంగా ఇంతవరకు వచ్చేసి 15 లేనా ఇంప్లిమెంట్ కాలేదు. కానీ గతానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏమంటే గతంలో బీజేపీ 2014లో 282 సీట్లతో సొంతంగా అధికారంకి వచ్చింది, 2019లో 303 సీట్లతో అధికారంకి వచ్చింది. కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేసినా కానీ ఆ రోజు చంద్రబాబు మాట చెల్లకపోవచ్చు, జగన్ మాట చెల్లకపోవచ్చు, కానీ ఈసారి ఆ పరిస్థితి కాదు.
వాళ్ళకి వచ్చేసి సొంతంగా మెజార్టీ లేదు కాబట్టి, టూ పార్టీ ఉంది కాబట్టి, టీడీపీ మీద జనసేన మీద ఆధారపడి మిగతా పార్టీ ఆధారపడి మనుగడ సాగించాలి కాబట్టి, గతానికి ఇప్పుడు నా డిఫరెన్స్ దృష్టిలో పెట్టుకొని మనకు చట్టపరంగా రావాల్సిన ఇమీడియట్ గా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కచ్చ రాజకీయాలు దీని మీద కాన్సన్ట్రేషన్ కంటే మనకు రావాల్సింది ఏ విధంగా రావాలా ఏ విధంగా అని చెప్పేసి ఆ కోణంలో ఆలోచించాలా. మేము వచ్చేసి ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరంగా, కేంద్రంలో కాంగ్రెస్ ప్లస్ ఇండియా పరంగా మా సంపూర్ణ సహకారం ఇస్తాం ప్రాసెస్ చేసుకోసం. ఎస్, తులసిరెడ్డి గారు, మరొక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా మీ దగ్గర ప్రస్తావించాలి. ఇవాళ ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి కూటమి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఎలా ఉండేది? చాలా చిత్రమైన రాజకీయం కదా. అంటే ఒకటి, ఆల్రెడీ వాళ్ళు ఎన్నికలకు ముందే కూటమిలో ఉన్నారు కదా, మేబీ ఇచ్చారనుకోండి. ఎన్నికలు కూటమిలో లేకుండా పోటీ చేసింటే అది ఒక టైపు. ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో టీడీపీ బీజేపీ జనసేన ఉన్నారు కాబట్టి అది అది వాళ్ళ ఇష్టం, కానీ అది కూటమిలో ఉన్నారు కాబట్టి ధర్మం ఆ పక్క ఎన్డీఏ కూటమిలో పోవడము అది ధర్మము న్యాయం అనిపిస్తుంది. ఎస్, నిజమే. దానివల్ల మనం సాధించుకోవాలి సాధించుకోవాలి. ఎస్, దట్ ద మిరాకిల్ ఆఫ్ డెమోక్రసీ అంట. కారణం, చంద్రబాబుని జైల్లో పెడితే మాట్లాడినటువంటి కేంద్ర నాయకులు ఎవ్వరూ లేరు. అలాగే పవన్ కళ్యాణ్ అధికారం ఉన్నా లేకపోయినా 10 సంవత్సరాలు జనం కోసం, జనం మధ్య నిలబడి ధైర్యంగా కొంత నమ్మకాన్ని పెంచినటువంటి నాయకుడుగా ఆయన కొత్త రాజకీయాన్ని చూయించాడు అన్నటువంటి దాంట్లో నాకేం సందేహం లే. ఎట్ ద సేమ్ టైం మీకు అదే గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలుగా ఎంతమంది ఉన్నారు అన్నడం కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజల మీద ఎంత శ్రద్ధ ఉన్నది అనేది మీ పోరాట పటిమ ఖచ్చితంగా ఇవాళ అవసరమంట, చారిత్రక అవసరం. మీరు నిలబడాల్సిన పరిస్థితి రెండు విషయాలు ప్రధానమైనటువంటివి మీకు చూపిస్తా. ఒకటి, ఎన్డీఏ సమావేశంలో ఇద్దరు నాయకులు మాట్లాడడం. మరొకటి, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళినటువంటి ఒక ఉద్విగ్న భరితమైనటువంటి సన్నివేశం కూడా మళ్ళీ చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కారణం, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక గొప్ప సంస్కృతిని తెలియజేసేటటువంటి పరిస్థితిగా పవన్ కళ్యాణ్ అమ్మని హత్తుకున్నప్పుడు ఎలా అనిపించిందంటే, నాకైతే అరుణ్ గారు, ఒక బిడ్డను తల్లి హత్తుకున్నట్టుగా ఉన్నది కానీ అమ్మని ఆత్మీయంగా అలా దగ్గరికి తీసుకున్నట్టు అనిపించాల. అమ్మని బిడ్డగా మార్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి సందర్భంగా నేను భావిస్తా. ఒక్కసారి చూడండి, మేబీ ఎమోషనల్, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కనపడినటువంటి ఆత్మీయ బంధాలు, మనుషుల మధ్య ఉండవలసినటువంటి విలువలు ఎంత అద్భుతమంటే, 10 ఏళ్ళు ఆ కుటుంబానికి దూరంగా ఉండి ప్రజల కోసం పోరాడినటువంటి నాయకుడు ఒక గెలుపు తర్వాత, ఒక నమ్మకాన్ని పెంచిన తర్వాత, అలాగే ప్రజలకు ఒక ప్రతిజ్ఞను తెలియజేసిన తర్వాత అన్న దగ్గరికి వచ్చి, అమ్మ దగ్గరికి వచ్చి, ఒకరు కన్న తల్లి మరొకరు పెంచిన తల్లి, అన్నగా కంటే కూడా ఆయన, నేను చెప్పడం కంటే మీరు చూస్తున్నప్పుడు బహుశా యాక్చువల్గా నిన్న ఆ వీడియో చూస్తున్నంతసేపు కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా పెట్టుకుని మరి మళ్ళీ మళ్ళీ కళ్ళంటి నీళ్లు కార్చామండి. అంటే 10 ఏళ్ళుగా ఆ ఫ్యామిలీకి మాక్సిమం అన్ని ఫెస్టివల్స్ లో మీరు చూస్తే కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మిస్ అవుతారు, అందరూ ఉంటారు, కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మిస్ అవుతారు. ఆయన అప్పుడు ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పోరాట యాత్రలో ఏదో ఒక సభల్లోనూ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు. ఇవన్నీ కూడా కేవలం ప్రజల కోసం కుటుంబాన్ని త్యాగం చేశాడు, ఆర్థికంగా త్యాగం చేశాడు. పైగా ఆల్రెడీ చిరంజీవి గారు ఈ రాజకీయాలతో విసిగిపోయి పక్కకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారికి కూడా ఆ ఫ్యామిలీ నుంచి అట్లాంటి సలహాలు ఇచ్చారు. ప్రజలు ఇప్పుడు అంత జెన్యున్ పాలిటిక్స్ ని రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు, కొన్ని కుళ్ళిపోయిన రాజకీయాల్లో మనలాంటి ఒకళ్ళం ఇవ్వలేము, ఎందుకు నువ్వు ఫ్యామిలీని నీ జీవితాన్ని నీ సంపాదన అంతా కూడా ప్రజలు రాజకీయాలని చెప్పేసి మనసులను వృధా చేసుకుంటున్నావు అని చెప్పేసి చాలా సందర్భాలకు కళ్యాణ్ గారిని ఆపడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఎంత బాధ చూడలేక, కళ్యాణ్ గారు పడుతున్నటువంటి కష్టాన్ని చూడలేక, ఒక అన్నగాను ఒక కొడుకు గాను ఒక మరిది గాను వాళ్ళందరూ ఆవేదన ఉంటుంది వాళ్ళందరికీ, వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని చూడలేక చాలా సార్లు ఆపడానికి ప్రయత్నించారు. కానీ ఈయన మొండిగా లేదు, నేను ప్రజల కోసం వెళ్లాల్సిందే,
నువ్వు ఆ కుళ్ళు రాజకీయాల్లో నిలబడలేకపోయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా నిలబడి తీరుతాను, ప్రజల కోసం మనకి ఇంత స్థాయి ఇచ్చినటువంటి ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నిలబడిన తీరైతే అందరికీ తెలిసిన విషయమే. ఈ 10 ఏళ్ళుగా నిన్న అది అక్కడ అసలు వెళ్ళడము, చిరంజీవి గారిని హత్తుకోవడం, అలాగే కాళ్ళకి నమస్కారం చేయడం, ఇవన్నీ మాకు ఎలా అనిపించాయి అంటే, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ సాగినటువంటి 5 ఏళ్ళు చిత్ర పరిసరాలను ఎంత టార్గెట్ చేశాడో మనందరికి తెలుసు. కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఆయనకున్న ఒకే ఒక్క ఆర్థిక పరమైన ఆదాయ మార్గం అది ఒక్కటే. దాన్ని దెబ్బతీస్తే కళ్యాణ్ గారికి సినిమాలు ఇవ్వకుండా నిర్మాతల్ని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ భయపెడితే ఆయనకి సినిమాలు రావు, సినిమాలు రాకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ఈ రాజకీయ పార్టీని నడపలేడు, ఇంకొక మార్గం లేదు, అవినీతి సంపాదన లేదు కాబట్టి ఆయనకి ఈ దాని ధర్మాలు చేయలేడు, ఆటోమేటిక్ గా క్విట్ అవుతాడు అని చెప్పేసి ఒకే ఒక కక్షిపూరితమైన చరిత్రతో మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కడుపు మార్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరి బాధ చూడలేక ఇండస్ట్రీ పెద్దగా ఒక ముఖ్యమంత్రితో మాట్లాడడానికి వస్తే నమస్కారం పెడితే తిరిగి సంస్కారంతో ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా అదొక రకమైన వెకిలి నవ్వు, శాడిస్ట్ నవ్వు నవ్వుతూ ఆయన నమస్కారం పెట్టేది మాత్రమే బయటికి రిలీజ్ చేసి మీకు పెద్ద పెద్ద హీరోలు అయి ఉండొచ్చు, మీకు సుప్రీం హీరోలు అయి ఉండొచ్చు, మీ హీరోలందరూ నా ముందు పరిస్థితి ఇది చూడండి అన్నట్లుగా సమాజానికి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ చిరంజీవి గారు అనేది పెద్ద పెద్ద విషయం అయితే, ఫస్ట్ చిరంజీవి గారితో నమస్కారం పెట్టించుకోవడం అనేది, అలాగే స్వయం కృషితో ఎదిగిన అంతమంది హీరోలు వాళ్ళందరూ కష్టార్జితంతో వాళ్ళు ఎదిగారు, ఇలాగే దోచుకోవాలా, అట్లాంటి వ్యక్తుల్ని కనీసం తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా ఎక్కడెక్కడో బయట కారు లాపించి అంత దూరం నడిపించేసి లోపలికి తీసుకొచ్చేసి వాళ్ళు నమస్కారం పెడుతుంటే తిరిగి నమస్కారం పెట్టే వీడియో కనుక వచ్చి ఉంటే ఇద్దరు ప్రతి నమస్కారాలు పెట్టుకుంటూ వచ్చిన వీడియో అయితే ఎవరైనా సీరియస్ గా తీసుకునేవాళ్ళు కదా, ఎవరికి నీట్గా కనిపించేది కాదు, కేవలం వీళ్ళు మాత్రమే అది ఎస్పెషల్లీ చిరంజీవి గారు చేతులు జోడించి నమస్కారం పెట్టి అడుగుతున్నప్పుడు మాత్రమే వచ్చిన వీడియోని ఖచ్చితంగా అతను శాడిజం చూపించుకున్నాడని అనిపించింది అందరికి. దానికి నిన్న చిరంజీవి గారి కాళ్ళు మొక్కిన విధానం మాకు ఎలా అనిపించింది అంటే, నీతో చేతులు జోడించిన వాడి యొక్క చేతిలో అధికారం అనే అహంకారాన్ని తీసేసి ఆడి అహంకారాన్ని నీ చేతులు నా చేతుల ద్వారా నీ పాదాల దగ్గర పెడతాను చూడు అన్నయ్యా అని చెప్పినట్లుగా అనిపించిందండి మాకైతే. అందుకని మళ్ళీ 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 రిపీటెడ్ గా చూసి ఏడ్చాం నిన్న. ఏడవటం కాదు, అదే ఆనంద బాష్పాలు అని చెప్పాలి అంటే మాకు తెలియకుండా వచ్చేసాయి అంటే, దాని కళ్ళని నీళ్ళు వస్తున్నాయి తెలిసే సరే మళ్ళీ మళ్ళీ చూసాం మేము. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది నా వీడియో. అమ్మతనం తెలిసిన మగవాడు కూడా ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఆనంద బాష్పాలే వస్తాయి, అదే పరిస్థితి. అలాగే మరొక విషయం ప్రధానంగా మీ ముందే పెట్టాలి డాక్టర్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పులో ఉంది అన్నటువంటి చాలా వివరణాత్మకమైనటువంటి విషయాలు మీరు అనేక సార్లు చర్చించారు. మరొకటి, ఇవాళ ప్రధాన బాధ్యత అనేకమైనటువంటి హామీలు ప్రకటించినటువంటి కూటమి, మరి ఆర్థిక పరిస్థితి చూస్తే భయానకంగా ఉంది, మరి ఇచ్చినటువంటి హామీలు చూస్తే భారంగా అనిపిస్తున్నాయి. ఈ దశలో వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ కనీసం 5 సంవత్సరాల్లో ఏ శాతం మేరకు చేరగలరని భావించవచ్చు మనం తులసిరెడ్డి గారు? మీరు చెప్పినట్లు చాలా సవాళ్ళు ఉన్నాయి టీడీపీ కూటమి ప్రభుత్వానికి. ఇమీడియట్గా ఇప్పుడు 1వ తారీఖున ఒక ప్రధానమైన సమస్య ఉంది. 1వ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, వీళ్ళు 4,000 చెప్పారు. కానీ జూలైకి మాత్రము ఆ 4,000కు ప్లస్ అడిసిన అదనంగా 3,000, కాబట్టి 64 లక్షల మంది పెన్షన్దారులకు ఒక్కొరికి 7,000 రూపాయలు చొప్పున దాదాపు 5,000 కోట్ల రూపాయలు రేపు 1వ తారీఖున ఇవ్వాల్సింది. పెద్ద ఛాలెంజ్ వచ్చేసి స్టార్టింగ్ 1 జూలై నుండి స్టార్ట్ అవుతుంది, కాబట్టి అది అంత ఈజీ కాదు. పరిపాలన వచ్చేసి సరే మన హామీలు సూపర్ 6 హామీలో అది వచ్చేసి అన్ని ఆర్థిక వనరు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉండేటి, కాబట్టి ఒకవైపు వచ్చేసి అభివృద్ధి చూడాలా, సంక్షేమం గతంలో ఉన్న సంక్షేమ పథకాలు చూడాలా, అడిషనల్గా చెప్పిన సూపర్ 6 అమలు చేయాలా, మిగతా ఉద్యోగులకు మిగతా వాళ్ళకి ఇచ్చిన హామీలు, కాబట్టి ఇవన్నీ చాలా ఆర్థిక క్రమశిక్షణతో చేయాల్సిన విషయాలే. అంత పరిపాలన వచ్చేసి ఇప్పుడు అధికారంకి వచ్చినటువంటి సంతోషము ఇంకా ఒక మొదలు పెడితే అనేక ఇబ్బందులు వస్తాయి. రేపు మేమే అంటాం వచ్చేసి ప్రత్యేక హోదా ఎప్పుడు తెప్పిస్తాను, మేమే అడుగుతాం కేంద్రం నుండి రావాల్సినట్టు అడుగుతాము. తర్వాత వచ్చేసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు గడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ విషయం మొదలుకొని అన్నీ వచ్చేసి రేపు ప్రభుత్వానికి అంత ఈజీ ఏం కాదు. జగన్ పార్టీని ఓడించాము అనే ఒక సంతోషము, దీపావళి వచ్చిందని సంతోషం రాష్ట్ర ప్రజలకు అంతవరకు బాగానే ఉంది, కానీ నరక చతుర్దశి అయిపోయి దీపావళి వచ్చిందని
కానీ దాని తర్వాత కంటిన్యూ చేయడం అనేది అంత ఈజీ కాదు. చాలా సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందు సూపర్ సిక్స్ జూలై 1st నుండే స్టార్ట్ అవుతుంది. అంశాలే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షను, తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, ఇది 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మధ్య ఉండే వాళ్ళకు, ప్రతి రైతుకు 80,000 రూపాయలు ఆర్థిక సాయము, కాబట్టి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి 7,000 రూపాయలు, అన్నీ గతంలో ఉండేటి కొన్ని ఉన్నాయి, తర్వాత అవి కంటిన్యూ చేయాలా, కొన్ని అడిషనల్గా ఉన్నట్టున్నాయి. కాబట్టి అంత ఈజీగా పరిపాలన వచ్చేసి ఈరోజు ఉన్నంత సంతోషం వచ్చేసి రోజు రోజుకు చాలా కేర్ఫుల్గా డీల్ చేసే తప్ప, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే తప్ప అతి త్వరలో వచ్చేసి ఫెయిల్ కావడం జరుగుతుంది. అంత ఈజీగా కాదు. సంతోషం వచ్చేసి అంత ఈజీగా సస్టైన్ అవ్వాలంటే అది ఈజీగా. ఎస్. తులసిరెడ్డి గారు, మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి మరో విషయం కూడా ఉంది. ఇవాళ ఎన్నికల సందర్భంగా అనేక మంది, ఆల్మోస్ట్ 99% అభ్యర్థులు మినిమంలో మినిమం 50 కోట్ల పైన ఖర్చు పెట్టారు ఎమ్మెల్యేలుగా గెలుపు సాధించడానికి అని. మరి 50 కోట్లు మళ్ళీ వడ్డీతో సహా తీసుకోవాలిగా, దీనికి కాపలాగా మరి ఎవరుంటారు? అఫ్కోర్స్ మరి చంద్రబాబు గారు తన అనుభవాన్ని అడ్డం పెట్టి అవినీతిని ఆపగలరా? పోని అవినీతి జరిగితే పక్కనున్నటువంటి పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? ఈయనకి ఎమోషన్స్ ఎక్కువ, అవినీతి అంటే అసహ్యకరమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి నాయకుడు. ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఐ థింక్ చంద్రబాబు గారికి ఒకటి అవినీతి లేకుండా పాలన చేయటం, అవినీతి సహించినటువంటి నాయకుడిని పక్కన పెట్టుకొని కొంత కంట్రోల్ చేసుకోవటం, ప్రాక్టికల్గా తీసుకెళ్ళటం, ఇది కొంచెం భారమేగా తులసిరెడ్డి గారు? ఇప్పుడు చాలామంది వచ్చేసి రాజకీయ నాయకులు నీతివంతంగా జీవించాలనే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు, కానీ ప్రాక్టికల్గా వచ్చే కల్లా నీతి చెప్పచ్చు, కానీ ప్రాక్టికల్గా ఆచరణలో అవినీతి వచ్చేసి ఈ చెప్తాం, మేకలు తినేవాడు పోయి గొర్రెలు తినేవాడు పోయి బర్రెలు తినేవాడు పోయి ఏనుగులు తినేవాడు వచ్చాడని చెప్పకుండా ఆ డిఫరెన్స్ ఉంటుందేమో, కానీ అవినీతిలో ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో అవినీతి లేకుండా నేను నీతివంతునని చెప్పేదానికి ఎవరు అర్హులు కాదు, ఇంక్లూడింగ్ మీ. నేను అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో కంటెస్ట్ చేయలేదు. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో కంటెస్ట్ చేస్తే నేను కూడా అవినీతికి పాల్పడాల్సి వస్తే నేను ఎన్ని నీతిగాను చెప్పచ్చు వచ్చేసి. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ డిఫరెన్స్, అవినీతిలో డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ జగన్ కు, చంద్రబాబు నాయుడుకి, తులసిరెడ్డికి, పవన్ కళ్యాణ్ కు, ఇంగోరికి. కానీ దీంట్లో వచ్చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనుకునేవాడు, అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు ప్రస్తుత రాజకీయాల్లో వచ్చేసి నేను నీతివంతుని, నేను పైసా కూడా అవినీతికి పాల్పలేదు అని ఎవరైనా చెప్పినా కానీ ఆత్మవంచనే. సో మరి పాలనగా చెప్తున్నాను కదా. ఎస్ తులసిరెడ్డి గారు, మరి పాలనలో కూడా కొంత కన్సిడరేషన్. ఎస్ మీరు అన్నట్టుగా, యా తులసిరెడ్డి గారు, ఇప్పుడు అవినీతిని కొంత చూసి చూడనట్టుగా ఉండాల్సిన పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ఉంటుందని భావించాలా? తప్పదు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఇప్పుడు క్యాండిడేట్ పెట్టుకునేది కొంత పార్టీ పరంగా ఇచ్చింది, పార్టీ పరంగా కూడా యాంట్ వచ్చింది పార్టీలకు. క్యాండిడేట్ కొంత ఒక 30 కోట్లు పెట్టుకుంటే క్యాండిడేట్ వచ్చేసి 10 కోట్లు పెట్టుకుంటే 20 కోట్లు వచ్చేసి పార్టీ కూడా ఇచ్చారు, అన్ని పార్టీలు అధిష్టానకం ఇచ్చారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడ వచ్చింది? రేపు మళ్ళీ అది కావా, మళ్ళీ వచ్చే ఎన్నికలకు మళ్ళా ఇప్పుడు 30 కోట్లు అయితే రేపు వచ్చే ఎన్నికలకు 50 కోట్లు అవుతుంది. కాదు, ఈ 30 కోట్లు ఎవరెవరి దగ్గర తెచ్చింటారో వాళ్ళకు కొంత ఫేవర్ చేయాల్సి వస్తుంది, లేకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. రేపు వచ్చేసి మళ్ళీ వచ్చే ఎన్నికలకు వచ్చేసి 50 కోట్లకు ఇప్పుడు పెట్టిన ఖర్చు కంటే డబ్బులు సంపాదించాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో అవినీతి ఎంతవరకు అనేది తప్ప నీతివంతులం అని చెప్పేసి ఎవరు ఇప్పుడుండే పరిస్థితుల్లో గాంధీ మహాత్ముడు వచ్చేసి డైరెక్ట్ కంటెస్ట్ చేసే పరిస్థితి వస్తే కనుక గాంధీ మహాత్ముడు నేను నిజాయితీ పని చెప్పుకునే పరిస్థితి లేదు. దాంట్లో వచ్చేసి ఎక్సెప్షన్స్ ఎవరు కాదు, వచ్చేసి పవన్ కళ్యాణ్ కాదు, తులసిరెడ్డి కాదు, చంద్రబాబు కాదు, జగన్ కాదు, అందరూ వచ్చేసి నరేంద్ర మోడీ కాదు, ఉంగోరు కూడా కాదు. యా తులసిరెడ్డి గారు, మీ అనుభవం చెప్తున్నటువంటి ప్రధాన విషయం ఏంటంటే,
కరప్షన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది రూలింగ్ అంటున్నారు. ఇవాళ ఒక అద్భుత దృశ్యం చూసామని అనేక మంది తెలుగు వాళ్ళు భావిస్తున్నారు. ఎన్డీఏ సమావేశంలో మోస్ట్ మెచ్యూర్డ్గా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, అలాగే అనుభవాన్ని మొత్తం రంగరించి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలో ఆ మెసేజ్ చంద్రబాబు గారు కూడా ఇచ్చారు అన్నటువంటి సందర్భాన్ని మీకు ఒకసారి చూయిస్తా. చూయించిన తర్వాత మీతో మాట్లాడతా. ఎన్డీఏ గవర్నమెంట్ అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోడీజీ హ్యాస్ టేకన్ సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ది లాస్ట్ 10 ఇయర్స్. The country has witnessed remarkable progress and transformation. Narendra Modi ji's focused and dedicated approach has transformed the nation into a global powerhouse. I am in the politics for the last 4 decades. I have seen so many leaders. I can give entire credit for Narendra Modi ji for make India proud globally. That is his biggest achievement for the country. Now, under his leadership, we have reached 5th largest economy in the world. Now, we are confident during this tenure, he is going to make India 3rd largest economy in the world. And at the same time, he is planning Vikasit Bharat Vision 2047. We are very confident under his leadership, India will become either 1 or 2 globally. It is going to happen. Prime Minister Sri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. An honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటుంది మానవ జీవితంలో. మనం చిన్న చిన్న వాటికే రెచ్చిపోతూ ఉంటాం. ఇద్దరు నాయకుల అనుభవం మనం గమనించిన తర్వాత, పరిశీలించాక, వాళ్ళ మాటలు విన్నాక, వాళ్ళ అనుభవాన్ని మనం గమనించాక, ఏ సింపుల్ ఈక్వేషన్, అమేజింగ్. ఇండియన్ డెమోక్రసీలో ఉన్నటువంటి ఒక గొప్పతనం, ఒక మిరాకిల్ ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. ఇదే చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు సాక్ష్యాధారాలు లేవని అనేకమైనటువంటి వాదనలు జరుగుతున్నా కూడా ఆయన తరపున నిలబడిన వాడు ఒక్కడే ఒక్కడు, పవన్ కళ్యాణ్. అదొక సంస్కారం, అదొక ధైర్యం, అదొక నమ్మకం, అదొక గౌరవం. నిజంగా దత్తపుత్రుడు అన్నారేమో కానీ నేనైతే సొంత పుత్రుడేమో అన్నటువంటి ఆ గౌరవాన్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వాలంట. హీ హాజ్ నాట్ టేకిన్ ఎనీ అడ్వాంటేజ్. ఇవాళ తెలుగుదేశం కూలిపోతోంది కదా, నేను ఎదగొచ్చు కదా అన్నటువంటి సంకుచితమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ చెయ్యలా. అలాగే ఇవాళ దేశాన్ని మొత్తం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయంలో, కూటమి ఏర్పడటంలో ఫలితాలు వచ్చినటువంటి ఈ సందర్భంలో చంద్రబాబు గారితో పాటు ఒక నేషనల్ హీరోగా పవన్ కళ్యాణ్ని మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాని మీద నేను మన అరుణ్ గారితో అడుగుతా. బట్ ఇవాళ మరొక విషయం కూడా, సాహెబ్ గారు, మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది, అలాగే గర్వంగా కూడా ఉండుంటుంది ఈ సమావేశం చూసిన తర్వాత. బట్ ఇవాళ ఇంకా కొన్ని విషయాలు మీ దగ్గర ప్రస్తావించాలనుకుంటున్నా. ఖచ్చితంగా నా పాలన వేరుగా ఉంటుంది అని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చేశారు. అలాగే ఇవాళ మీలాంటి యువకులు రహదారుల్లో వెళుతున్నప్పుడు కనపడుతున్నటువంటి విగ్రహాలు ఎలాంటివి? భూ కబ్జాదారులు, ల్యాండ్ మాఫియాలు,
అలాగే అవినీతిలో కూరుకుపోయినటువంటి నాయకుల విగ్రహాలు కనపడుతున్నప్పుడు ఏం నేర్చుకోవాలి యువత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు మరొక సూచన కూడా చేయాలనిపిస్తోంది. ఇవాళ గెలిచినటువంటి 165 మంది కనీసం వారంలో ఒక్కరోజైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర, గాంధీ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తూ, అలాగే అక్కడ ఉన్నటువంటి మట్టిని మురికిని శుభ్రం చేస్తూ, ఆ విగ్రహాలు ఎప్పుడు ప్రజలకు సందేశం ఇచ్చేటటువంటి పరిస్థితి కల్పించాలని ఎస్ సాహెబ్ గారు మీ ద్వారా మీ నాయకులను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు అన్నట్టు రాజేంద్ర గారు 2019 తర్వాత ఇప్పటి వరకు చూడుకుంటే, మీరు చూడండి ఎక్కడైనా కానీ ప్రధాన కూడలలో మరి విపరీతంగా విగ్రహాలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవటం, పర్మిషన్లు లేవు, పైపెచ్చు ఆ విగ్రహాలు పెడుతూ పక్కన ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్న పెద్దల విగ్రహాలు, గాంధీ గారి కానీ, నెహ్రూ గారి కానీ, మరి సుభాష్ చంద్రబోస్ గారి కానీ, వీళ్ళ విగ్రహాలు కోల్తూసారండి చాలా చోట్ల. మేము ఉంటే మేము ఇవాళ ఏమంటామంటే మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మేము అనేది ఒకటే, జాతీయ స్థాయిలో గత గత వైభవాన్ని తెలిపేటువంటి, గత చరిత్రను తెలిపేటువంటి, స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి మహానాయకుల విగ్రహాలను మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అశుభ్రం చేసి రేపు మా కార్యకర్తలందరూ కూడా, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, గాంధీజీ గారు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, మా అన్న నందమూరి తారక రామారావు గారు కావచ్చు, ఈ విగ్రహాలు ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టు చేస్తారు ఖచ్చితంగా. మేము ఏమంటామంటే యూనివర్సిటీలో కూడా మరి విగ్రహాలు పెట్టారండి, అవన్నీ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే నేను కొంతమంది నాయకుల పేర్లు ఎత్తదలుచుకోవాలా, వెంబడిముగ్గుడిగా తెచ్చి పెట్టేశారు, మీరంతా కరెక్టే. తర్వాత మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మన రాష్ట్రానికి ఏమన్నా చేయాలని చెప్పి ఒక దృక్పథంతో ఉండాలి. ఢిల్లీలో వాళ్ళ మాట్లాడిన తీరు, ఢిల్లీలో మీరు చూడండి ప్రత్యేకంగా, మరి చంద్రబాబు గారికి ఉన్నతమైన స్థానం, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నతమైన స్థానం వచ్చింది. వాళ్ళు ఏదో ఒక విధంగా ఇవాళ మంత్రివర్గం కూర్పులో కూడా వీళ్ళు ప్రధాని భూమిక పోషించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి మరి ఒక 5 నుంచి 6 మంత్రి పదవులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తుందండి. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఏం నష్టపోయింది గతంలో, ఆ నష్టపోయినటువంటి నష్టాన్ని భర్తీ చేయడం కోసమే మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూటమిగా కలిసి బీజేపీ పార్టీతో కలవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు గర్వపడుతున్నారండి. ఎందుకంటే ఢిల్లీలో ఈరోజు ఎన్డీఏ కూటమి చూసినప్పుడు అక్కడ పాలక పక్షంలో నేతను ఎన్నుకునే సందర్భంలో కూడా మోడీ గారు పదే పదే పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, వాళ్ళు తీసుకున్నటువంటి పోరాట పటిమ గురించి కూడా మాట్లాడటం జరిగింది. మేము ఖచ్చితంగా ఒకటేనండి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందరకెళ్ళాలి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నష్టపోయారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యుడు వైకాపా ప్రభుత్వంలో దాష్టికాలు అనుభవించారు. ఇవన్నీ పోవాలంటే సుస్థిరమైనటువంటి పాలన రావాలి. అదేవిధంగా తులసిరెడ్డి గారు కూడా కీలకమైనటువంటి కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం లేదు కాబట్టి తులసిరెడ్డి గారి లాంటి పెద్దలు, తులసిరెడ్డి గారి లాంటి అనుభవకులైనటువంటి వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా మా అధినాయకులు తీసుకుంటారు. కాబట్టి వారు ఇచ్చే సూచనలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఇచ్చేటువంటి సూచనలు తీసుకుంటామండి. మేము గతంలో కూడా ప్రజావేదిక అనేది ఉండేదండి, మళ్ళీ అది పునర్నిర్మించబోతున్నాం. ప్రజావేదిక ద్వారా ప్రతిరోజు కూడా ఒక శుక్రవారం రోజు ప్రజలకు అవకాశం కల్పిస్తారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి మాట మాట్లాడారు నిన్న, ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెడుతూ కూడా, నేను మారుతున్నాను అంటే ఐ మీన్ గతంలో చేసిన విధంగా కాదు, బ్యూరోక్రాట్లు కాదు, ఈ రాజకీయ నాయకులు పరిపాలించే విధంగా ఉండింది. నేను స్పష్టంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు హామీ ఇస్తున్నాను, గతం కంటే ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో తోడుగా, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందరకు తీసుకెళ్లాలో ఆ విధంగా ప్రణాళికలు వేసుకుంటాం, అంతేగాని కక్షలు కార్పణ్యాలు ఇవి పక్కన నెట్టేస్తామండి. రాష్ట్రం అభివృద్ధి చేసి మళ్ళా 2029 కూడా మరి అఖండమైనటువంటి మెజార్టీతో మేము గెలుస్తాము. ఆంధ్రప్రదేశ్ ని మరి భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి, అక్షరాస్యత పెంచడానికి సాహెబ్ గారు వర్తమానంలో బతుకుదాం. రేపు రాబోయేది మీరు గ్యారంటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు కానీ, అలాగే మరొక విషయం అరుణ్ గారు, నేను ఇందాకే ప్రస్తావించా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పాత్ర అమోఘం, ఈ దేశ భద్రత కూడా ఆయన కొంత నిలబడినట్టు, భవిష్యత్తుకి హామీ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చినటువంటి ఫలితం,
అలాగే మీరు చేసినటువంటి పోరాటంలో ఉద్ధానంలో అక్కడ డయాలసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఆయన డిమాండ్ మేరకే ఆ రోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. అట్ ద సేమ్ టైం మీరు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ప్రత్యక్షంగా మీరు రోడ్ల మీదకి వచ్చి చూయించిన తర్వాత మరి ఆ ఫలితం కూడా ఆ ప్రభుత్వాన్ని భయపెట్టింది. మొత్తం మీద మీ మీరు ఇవ్వబోయే మెసేజ్ కానీ మీ అభిప్రాయం కానీ చెప్పిన తర్వాత ముగిస్తారని గారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా అయితే గత ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని నిలిచి ప్రతి సమస్యకు మేము ఉన్నాం అండగా అని చెప్పేసి పోరాడాము, కేంద్రంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా తప్పకుండా మాదైన పాత్ర చూపించే పరిస్థితి అయితే వచ్చిందండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అనే హామీతోటి ప్రజల ముందుకు వచ్చి తర్వాత ఎందుకు తేలేదు ఎందుకు పోరాడలేదంటే మనల్ని అడగలేదు మోదీ మనకు సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి, అందుకే మేము అడగలేకపోయామని చెప్పేసి ఒక కాజ్ చూపించాడు. బట్ ఈ రోజు మోడీ గారికి సపోర్ట్ ఇచ్చాము కాబట్టి డెఫినెట్ గా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కేంద్రం వైపు మద్దతు తెలుపుతూనే రాష్ట్రం అభివృద్ధి దిశగా కేంద్రం నుంచి రావాల్సిన అరుణ్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. అరుణ్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, ముగిస్తాను. ఎనీహౌ ఇవాళ మొత్తం విశ్లేషణ గమనించిన తర్వాత ఒకే ఒకటి, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నటువంటి ప్రకటన వచ్చింది, అలాగే ఎక్కడ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సమాచారం కూడా ఇచ్చారు. తులసిరెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ ముళ్ళ కిరీటంతో పాలన చేయబోతున్నటువంటి నాయకులు, అలాగే 20 ఏళ్ళు కష్టపడ్డా జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోలేనటువంటి భారమైనటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితి, వీటన్నిటి మధ్య అవినీతి లేనటువంటి పాలన సాధ్యమా అనంటే మీరు ఇచ్చినటువంటి వెరీ వెరీ ప్రాక్టికల్ ఆన్సర్ ఏంటంటే అవినీతి కూడా కొంత పార్ట్ ఆఫ్ ది రూలింగ్ అన్నారు. ఎస్, అది మీ అనుభవం ద్వారా మీరు ఒప్పుకున్నటువంటి సత్యం కూడా, అది అందరికీ తెలిసిందే. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు వడ్డీతో వెనక్కి తీసుకోవాలి అంటే అంతో ఇంత కొంత మిగుల్చుకోవాలి, ఎలా సంపాదించాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. బికాజ్ ఇవాళ పొలిటీషియన్స్ అంటే మీరు అన్నట్టుగా గాంధీ వచ్చినా తులసిరెడ్డి గారు వచ్చినా గెలిచే అవకాశం ఉండదు, బట్ డబ్బు ఉండాలి. డబ్బు పంచకే ఇవాళ మా అధ్యక్షురాలు కూడా ఓడిపోయారు అన్నటువంటి ఒక వాస్తవాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎనీహౌ తులసిరెడ్డి గారు, సాహెబ్ గారు, అరుణ్ గారు ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే ప్రభుత్వం మీరు ఆశించినట్టుగా కొన్ని మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటూ నమస్తే. మీ రాజేంద్ర.